లోకానికి వచ్చాను. అవును. సో ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చాడు. సో బేసిక్ గా ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి పర్పస్ ఏంటంటే సత్యం గురించి మాట్లాడటం అన్నది ఈ సెంటెన్స్ చెప్తుంది కదా. అంతేగాని ఆయన పరలోకంలో ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఐదో అధ్యాయం. ఐదో అధ్యాయం. రైట్. ఓకే. క్వశ్చన్ లేదు కదా. సారీ. సిక్స్త్ చాప్టర్. ఓకే. జాన్ 38. ఓకే. చదవండి సార్. 38. నా ఇష్టం నెరవేర్చుకుంటకు నేను రాలేదు. అనా నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చింది. కరెక్ట్. అబ్సల్యూట్లీ కరెక్ట్. అవునా కదా. అంటే ఈయన ఎక్కడ నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. ఇక్కడ పుట్టినట్లేదు పరలోకంలో. పరలోకం నుండి వచ్చాడు అన్నది అందరం నమ్ముతారు. ప్రతి క్రైస్తవుడు నమ్ముతాడు. పుట్టాడని చెప్పండి మీరు. పుట్టాడు అనే మాట మీరు మీరు పుట్టాడని చెప్పండి సార్. అవును. పరలోకం నుండి వచ్చాడని మేము నమ్ముతున్నాం కదా. నమ్మని వాళ్ళకి చెప్పాలి. నమ్మిన వాళ్ళకి కాదు. నమ్మని వాళ్ళకి కాదు. నమ్మిన వాళ్ళకే చెప్తాను. పరలోకంలో పుట్టాడని చెప్పండి. అవును. పరలోకంలోనే పుట్టాడు అనడానికి చెప్తున్నాను నేను. ఎక్కడ ఎక్కడో చెప్తాను. చెప్పండి చెప్పండి. ఇప్పుడు కీర్తనల గ్రంథం. ఓకే. కీర్తనల గ్రంథం. ఆయన ఏమన్నాడు? క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. కౌరవ పాట గురించి అంటున్నారా? లేదు, ఆ దావీదు కీర్తన 2వ కీర్తనలో 7వ అధ్యాయంలో 7వ వచనం ఉంది. కరెక్ట్. అవునా కదా. ఉందా? ఉంది కదా. అంటే అది ఎక్కడ పుట్టాడు? పరలోకమని అక్కడ లేదే. నేను చదివానే. మళ్ళీ చదవమంటారా? మళ్ళీ చదవమంటారా? ఇంకా మీరు అవన్నీ ఇప్పుడు నేను కోట్ చేసిన మీరు రాసుకోండి. ఎందుకు చదువుదాం డైరెక్ట్? మళ్ళీ వెళ్ళిపోవడం ఎందుకు? అది నేననేది రాసుకోవడం అదేంది అంటే కొత్తగా బైబిల్ చదివే వాళ్ళకైతే మీరు చెప్పేది బాగుంటుంది. కానీ యెహోవా నీకు ఇలా సెలవిచ్చను, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను. ఇది ఇది పరలోకంలో జరిగిపోయింది అన్న ఆధారం ఇక్కడ ఎక్కడ కనపడట్లేదే. ఆధారం చూపించమని అడుగుతున్నా. ఆధారమే ఇంకా దేవుడు మాట్లాడింది ఎక్కడి నుంచి? దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? అలా కాదు, దేవుడు ఇది కూడా మాట్లాడాడు. అదే కాదు, ఆయన దేవుడు ఇది కూడా మాట్లాడాడు. కాబట్టి రాజులారా వివేకులై ఉండడు. కాబట్టి రాజులు పరలోకంలో ఉన్నారా? లేరు. ఇప్పుడు యేసు దేవుడు పరలోకంలో. దాని కింది సెంటెన్స్ లో మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనము పైన అసలు ఎవరితో మాట్లాడాడు దేవుడు? ఓకే. నీవు నా కుమారుడవు, నేడు నేను కని ఉన్నానని ఎవరితో మాట్లాడాడు? ఓకే, నాకు చెప్పండి ఎవరితో మాట్లాడు. ఈ నేను అడిగేది ఏంటంటే ఎవరితో మాట్లాడాడు అనేది యేసు సిద్ధాంతం నమ్మే మాకు ఏ ఇబ్బంది లేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు నడుమున్న వార్తాలాపం అన్నది దాని ఏమంటారు, ఎటర్నిటీ పాస్ నుంచి ఎటర్నిటీ ఫ్యూచర్ వరకు ఉంటుంది. దాని గురించి మాకు ఇబ్బంది లేదు. మీకు ఇబ్బంది అడుగుతున్నాను. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అన్నది పరలోకంలో ఆయన మాట్లాడినట్లు పుట్టక ముందే యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడా? పోనీ పుట్టిన రోజు నేడు అంటున్నాడా? ఎప్పుడు? ఆ నేడు అన్నాడు ఆయన. సో ఇప్పుడు బేసిక్ గా మరి యేసు ప్రభు అక్కడ పుట్టాడు అనేది ఇంతకు ముందు మీరు అక్కడ పుట్టి లోకానికి వచ్చాడు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. జాన్ గారు ఒక్క నిమిషం. మనం ఇంతవరకు ఏం చదివాము అని అంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో మీరు చదివిందే ఏమన్నారంటే కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు అని చదివారు. మళ్ళీ చదవమంటారా? కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. మూడవ వచనం. సమయము అన్నది కూడా కలగక ముందే ఉండాలి కదా అలాంటప్పుడు. ఈయన మరి రోజు ఎట్లొచ్చింది? దేవుడు ఉన్నవాడు సార్. నా ప్రశ్న మీరు దాటే అర్థమైంది. ఉన్నవాడు అన్ని తెలుసు. నా ప్రశ్న దాటేయకండి దయచేసి. జాన్ గారు, ఇక్కడ నేడు అంటే సమయాన్ని సూచిస్తుందా లేదా? అవును. సమయము పుట్టిన తర్వాత యేసు ప్రభు పుట్టాడా? ఇది నా ప్రశ్న. దేవుడు ఇక్కడ మీరు ఏం చదివారు? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. పూర్వము అంటున్నాడంటే సమయం ఉన్నట్టే కదా. సమయాన్ని గురించి చెప్తున్నట్టే కదా. ఆది అందు అన్నాడంటే ఇప్పుడు ఇప్పుడు ఆ లెక్కన సృష్టిలో భాగం కాదా సమయం? స్వయంభూనా సమయం? మన గురించి దాటేస్తున్నారు కాదు. ఇప్పుడు నేను మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తున్నాను. చెప్పండి. నాకు అర్థమయ్యే భాషను మీరు అర్థం చేసుకోవాలి. కూల్ గానే కూల్. చాలా కూల్, చాలా కూల్. చర్చ అనేది జరుగుతుంది కదా. ప్రశ్న మీరు అడిగారు అవునా కదా. నేను సమాధానం చెప్తున్నా. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గా అవునా కదా. ఇప్పుడు యేసుక్రీస్తు పరలోకంలో దేవునికి దేవుడు ఆయనను కన్నాడు పరలోకంలో. జనిదైక కుమారుడు అంటే ఎక్కడ శరీరం లేకుండా. అదే ఎట్లా అని అడుగుతున్నాను. జనిదైక కుమారుడు ఆత్మగా అంటే వాక్గా ప్రైవేట్ దేవుని వాక్యం బయటకు వచ్చింది. ఇప్పుడు వాక్, ఇప్పుడు దేవుడు తండ్రి అయిన దేవుడు
యేసు ప్రభు అన్న వాక్కు లేనప్పుడు మూగడ కాదు ఎందుకు మూగడ అవుతాడు మరి మీరే అన్నారు ఇంతవరకు ఆయన అది వాక్కు అని దేవుడు ఉన్నప్పటి నుంచి దేవుని వాక్యం ఉందండి వాక్కు ఉంది అంటే అప్పటికి యేసు ప్రభు తండ్రి అయిన దేవునితో సహా ఉనికిలో ఉన్నట్లు కదా అన్నాడు మరి ఇంతవరకు మీరు పుట్టిండంటారు ఉనికిలో అంటే ఆయన పుట్టాడని నేను చెప్తున్నాడు కాబట్టి ఎక్కడ ఇక్కడ లేదు అది లేదన్నాను ఇక్కడ ఇక్కడ లేదు నేను పరలోకము నుండి దిగి వచ్చితిని అంటే పరలోకము పరలోకము యొక్క ఫర్ ఎగ్జాంపుల్ జాన్ గారు నేను రక్షణ టీవీ నుంచి వచ్చాను అని చెప్తే రక్షణ టీవీలో పుట్టినట యేసుక్రీస్తు ప్రభు దేవుని వాక్కుగా ఆయా సమయాల్లో ఆయా విధాలుగా అందరికీ ప్రత్యక్షమవుతూ వచ్చాడు అది దేవుని యొద్దను పరలోకంలో పుట్టాడు అనే దానికి అది చెప్తే బాగుంటుంది ఆనవాలు ఎందుకు అంటే ఇప్పుడు పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకము నుంచి దిగివచ్చిన వాడు ఆయనే పరలోకముకి ఎక్కిపోయిన వాడు కూడా ఆయనే ఓకే పరలోకంలో పుట్టాడు అనే మాట చెప్పారు కదా అది ఎట్లా దానికి అనవాలు ఇప్పుడు నేను సత్యము గురించి సాక్ష్యం ఇచ్చినట్టు నేను పుట్టానంటే సత్యం యేసుక్రీస్తు జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించాడు అనేది కూడా మీకు తెలుసు ఇక్కడ ఉన్న వచనాన్ని మీరు కోట్ చేసి చెప్తున్నప్పుడు అప్పుడు అక్కడ పుట్టాడు అనే దాన్ని కూడా మీరు చెప్పాలి కదా ఎక్కడ పుట్టాడు ఇప్పుడు పరలోకంలో యేసుక్రీస్తు నేను పరలోకం నుండి దిగి వచ్చాను అన్నాడంటే కరెక్ట్ అవునా కదా అక్కడ పుట్టినోడా ఉన్నవాడు అనేది ఉన్నవాడు అన్నది మా అభిప్రాయం ఉన్నవాడు అన్నది మా అభిప్రాయం ఉన్నవాడు అన్నది మా అభిప్రాయం దేవునికి పుట్టినవాడు దేవుడు కన్నాడు అంటున్నాడు దేవునికి పుట్టినట్టు మీరు చూపించండి అంటున్నాను అది కూడా పరలోకంలో దేవుడు నేను నిన్ను కన్నాను అన్నాడు ఎక్కడ అక్కడనే నీవు నా కుమారుడవు నేడు నేడు నిన్ను కని ఉన్నాను ఇది నేమే అంటున్నావు అంటే ఇది యేసుక్రీస్తు ప్రభువు పుట్టబోయేందుకు లేకపోతే ఆయన పుట్టుకకు చరిత్రలో మానవులుగా ఒకనొక సమయంలో పుట్టబోతున్నాడు దాని గురించినటువంటి భవిష్యవాణి ఇది లేకపోతే దాని గురించినటువంటి ప్రవచనము ఆ ప్రవచనం యేసుక్రీస్తునందు నెరవేరింది అన్నది సార్వత్రిక క్రైస్తవ సంఘం యొక్క అభిప్రాయం అదే నేను అడుగుతున్నాను బైబిల్లో నుంచే పరలోకంలో పుట్టాడు అన్నది పరలోకంలో పుట్టాడు అన్న దానికి ఏదైనా అనవాలు చెప్పండి ఇది లేకపోతే యేసుక్రీస్తు అక్కడ సర్వెంట మేస్త్రి పనిచేయడానికి ఇల్లు కట్టడానికి లేకపోతే ఇవన్నీ చేయడానికి ఏంటి ఆయన ఎందుకు పుట్టాడు అక్కడ ఆయన పని ఏంటి ఆయన ఎక్కడ పుట్టి ఎందుకు పరలోకంలో ఉన్నాడు చూపించండి ఏంటి ఏం చేస్తున్నాడు కూడా చర్చ వస్తుంది కదా సామెతల గ్రంథం తీసుకుందాం ఓకే 8వ అధ్యాయం తీసుకుంటే అక్కడ యేసు ప్రభు అంటే జ్ఞానం ఘోషిస్తున్నదని మాట్లాడుతూ డైరెక్ట్ స్పీచ్లో ఒక మాట మాట్లాడుతున్నాను నేను సృష్టి ఆరంభమునకు పూర్వమే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22 నుంచి చదివితే పూర్వకాలమందు సృష్టి ఆరంభమునకు పూర్వము ఓకే తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేశాను ఓకే అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలం పూర్వం నేను నియమింపబడ్డాడు అది కొత్త నిబంధనలో మనకు పౌలు కూడా చెప్తాడు జగత్ పునాది వేయబడక ముందే ఆయన నియమింపబడ్డాడు దీనికి లింక్ ఉందంటారు చెప్పండి ప్రవాహ జలములు లేనప్పుడు మనం అనుకుంటున్న ఈ సృష్టి కలిగి ఉన్నది ఏదియో ఆయన లేనప్పుడే ఆయన ఉన్నాడు ఆయన మూలంగా కలిగింది ఒకవేళ వాక్య కలిగింది ఎందుకంటే మనకు హెబ్రీ పత్రికలో చెప్తారు దేవుని వాక్యం వల్లనే కలిగింది కనుక ఈవెన్ కొలసి పత్రికలో చెప్తాడు కొలసి పత్రిక 1లో కూడా యేసుక్రీస్తు కలిగించాడు అనే మాటను కూడా ఉంది నో ప్రాబ్లం ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టింది అంటే ఈ సృష్టి లేనప్పుడు ఇవన్నీ భూమి అక్కడ ఏం చెప్తున్నాడంటే భూమిని దాని మైదానంలో ఆయన చేయక మునుపు నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టింది అంటారా 8వ అధ్యాయం సామెతలు 8లో ఉండేది యేసు ప్రభువే అంతేనా జ్ఞానమై
జ్ఞానం ఎవరు మనకు నూతన నిబంధనలు అంటే జ్ఞానం అని ఎక్కడెక్కడ వస్తే అక్కడ యేసుప్రభు అవన్నీ మళ్ళా ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మనం ఆలోచించాలి. ఓకే, సో ఈ సందర్భంలో మాత్రం యేసుప్రభు ఈయన, ఎందుకంటే ఈ కింద మీరు కనుక చదివితే ఏదైతే ఉందో, కావున నా పిల్లలారా నా మాటలకిచ్చుడు మార్గంలో అనుసరించు అనుదినం నా గడప యుద్ధ అంటే ఇవన్నీ యేసుక్రీస్తు చెప్పిన మాటలు. ఆయన శరీరధారిగా వచ్చి నేను మార్గమును నా మాట వినండి, నా మాటను విన్నవాడే నిత్య జీవాన్ని కలిగిన వాడు అనే విషయాలన్నీ కింద చెప్పిన మాటలన్నీ యేసుక్రీస్తు స్వయంగా శరీరధారిగా వచ్చినప్పుడు చెప్పాడు. జ్ఞానం కలిగిన వాళ్ళు అందరూ చెప్తారు ఈ మాటలు. ఒక విషయం చదవండి సార్, ఒక నిమిషం అన్న, ఒకటే ఒక్క నిమిషం, ఒకే నిమిషం అడుగుతాను అననే ఒకసారి 7:4 చదవండి సార్. అదే సామెతలు వీక్షకులకు, వీక్షకులు మీరు ఇప్పుడు ఫోన్ కాల్స్ ద్వారా మీరు ప్రశ్నలు అడగొచ్చును. ఒక ప్రశ్ననే గంట అయింది కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాం. రైట్, వీక్షకులకు సమయం. రైట్, యా 7:4 చదవండి జానన్న. 7:4 సామెతలే మీరు చదివి, మీరు అదే కాంటెక్స్ట్లో, నేను కాంటెక్స్ట్ బయటికి వెళ్ళలేదు, సందర్భం అదే చదవండి. గట్టి చదవండి అన్న. ఇది జ్ఞానంతో నీవు నాకు అక్కవని, తెలివితో నాకు చెల్లి. యేసుప్రభు మాకు అక్కన, యేసుప్రభు మాకు చెలికత్తెన. ఇప్పుడు ఈ ఇక్కడ జ్ఞానము అర్థమైంది కదా, ఈ జ్ఞానము ఈ జ్ఞానం వివరించిన దాంట్లో సమానం. కాంటెక్స్ట్ ఒకటే, పరమార్థ జ్ఞానం. ఈయన మన మన ఎవరు సొలొమోను గారు లోకంలో సూపర్ జ్ఞాని. ఈయన లోక జ్ఞానం గురించి చెప్పాడు, దేవుని జ్ఞానం గురించి. సో ఇప్పుడు చెలికత్త అనేది లోక జ్ఞానం అంతే. ఇప్పుడు జ్ఞానం అనేది మీకు ఎట్లా తెలుసు అంటే, ఇప్పుడు ఈయన సందర్భంలో చదవాలి మనం బైబిల్. సందర్భంలో నా కుమారుడా నా మాటలను నా మనసు ఉంచుకును, ఇదంతా లోక జ్ఞానమా? నా ఆజ్ఞలు నీ యొద్ద దాచిపెట్టుకున్న లోక జ్ఞానమా? నా ఆజ్ఞలు నీకు నీ మనస్సును ఉంచుకునేటల్లా నీ కుమార్ నీ కనుపాపవులే నా ఉపదేశం కాపాడుకునేలా నీ బ్రతుకుదు లోక జ్ఞానమా? ఏది 7:1 ఇదంతా లోక జ్ఞానం ఎలా అవుతుంది? నీ వేళ్ళకు వాటి కట్టుకుని నీ హృదయంలో పలక మీద వాటిని రాసుకుని లోక జ్ఞానం. పలక మీద రాసుకోమన్నది ధర్మశాస్త్ర జ్ఞానం అంటే ఆ జ్ఞానంతోనే, ఆ జ్ఞానం గురించే మాట్లాడుతున్నాడు. జ్ఞానంతో నీవు నాకు అక్కవని, అవును, తెలివితో నీవు నాకు చెలికత్తవని చెప్పుము. ఇప్పుడు యేసు ప్రభు నాకు అక్కన చెల్లె చెలికత్త ఏంది అని అడుగుతున్నాను. ఏమంటున్నారు 8వ అధ్యాయంలో జ్ఞానం గురించి మాట్లాడుతూ, జ్ఞానం ఘోషించుచున్నది అవును, ఏమి పర్సానిఫికేషన్ ఆఫ్ విజ్డమ్ అన్న ఒక ఒక సిమిలి అంటే ఒక సాంకేత ఒక సంకేతాన్ని తీసుకుని ఒక దాన్ని పోయట్రీ రూపంలో రాస్తున్న దాన్ని మీరు ఏం చేస్తున్నారంటే, ఇది యేసు ప్రభుకు ఆపాదించి ఇప్పుడు నాకు అక్కనో చెల్లో చెలికత్త చెప్పినది. దేవుని జ్ఞానమై ఉన్నాడు పౌలు. నేను సొలొమోను గ్రంథం నుంచి తీసుకొచ్చి రాస్తానని ఎక్కడ రాయలేదు అక్కడ. మీరు చెప్తున్నారు. ఇంకొక విషయం, ఇక్కడ మాట్లాడదాం, అక్కడికి వెళ్దాము. ఒక నిమిషం, జ్ఞానమును నేనే ప్రాకారం ఇది అన్నారు కదా. ఎప్పుడు మీరు అన్నది, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను అన్నది మీకుంది. 22 జ్ఞానం అనుకుందాం. జ్ఞానం అంటే యేసుక్రీస్తు. వెళ్దాం అక్కడికి కూడా. ప్రస్తుతానికైతే జ్ఞానం అనుకుందాం. ఏమి ఎందుకు అని అంటే చెలికత్తాన్ని నేను మీకు చూపించేశాను. ఇప్పుడు ఏ కలుగ చేయడానికి ముందు దేవుడు జ్ఞానరహితుడా? దేవుడు కాదా, క్రీస్తుని గురించి మాట్లాడుతున్నారు. మీరేమంటున్నారు, అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము మొదలుకొని నేను నియమింపబడితిని. దానికి ముందేముంది, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున, తన సృష్టి ఆరంభమున ఎవరు తన అంటే ఇక్కడ దేవుడు. మరి మీరు సృష్టి అంటారంటే మీరు వేరే అంటారంటి, తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసిన అంటే జ్ఞానం లేకుండా ఉన్నాడు అంతకుముందు దేవుడు. ఇదేనా మీరు అనేది? దేవుడు ప్రకారం జ్ఞానం అంటే యేసు ప్రభు మీరు చెప్పేశారు. ఓకే, సో దేవుడు జ్ఞానహీనుడా కలగజేయడానికి ముందు? యేసు ప్రభును కలగజేశాడు. యేసు ప్రభు జ్ఞానం అని కలగజేశాడు తప్ప దేవుడు జ్ఞానం అంటే దేవుడు వర్తమాన భూత భవిష్యత్ లాజిక్ పట్టుకోండి. జ్ఞానం అంటే యేసు ప్రభు అని మీరు కొరంతీలకు రాసిన 2వ కొరంతీకి వెళ్తున్నారు ఇప్పుడు. ఓకే, పర్ఫెక్ట్, బాగుంది. నేను ఆల్రెడీ మీకు జ్ఞానం అంటే ఏంటి అనేది నేను మీకు చెప్పేశాను. మీరు చెప్పే మాట అక్కడికి ఎంతవరకు కొట్టేశాను అన్నది ఆడియన్స్ చూసుకుంటారు. నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు దేవుడు జ్ఞానాన్ని లేకపోతే జ్ఞానం అనే యేసు ప్రభువును సృష్టించితే అంతకుముందు జ్ఞానం లేనివాడుగా ఉన్నాడా అనేది నా ప్రశ్న. దేవుడు జ్ఞానం అనేవాడు కాదు. మీరు వేసే ప్రశ్న నేను అది కాదు. ఇది
సృష్టింపబడక మునుపు జ్ఞానం అన్నది సృష్టింపబడేదైతే సృష్టింపబడక మునుపు జ్ఞానం ఉండదు. ఉండనప్పుడు దేవుడు జ్ఞానహీన అవుతాడా నా ప్రశ్న. దేవుడు జ్ఞానం ఉన్నది దేవునికి, యేసుక్రీస్తు జ్ఞానం వేరు, యేసు ప్రభు వేరు, అంతేనా? దేవుని జ్ఞానమే యేసుక్రీస్తు. మళ్ళీ అదే అంటారే, అదేంటి ఇప్పుడు దేవుని జ్ఞానమైన యేసుక్రీస్తును కలుగజేశానో లేదని మీరు విశ్వాసం చేస్తారు? జానన్న ఒక నిమిషం, దేవుని జ్ఞానమైనటువంటి యేసుక్రీస్తును కలుగజేసినప్పుడు యేసుక్రీస్తు కలగక మునుపు దేవుడు జ్ఞానరహితుడనే కదా అర్థం. మీరు ఆ ప్రశ్న అది అది ఎట్లా వస్తుంది అంటే యేసుక్రీస్తు జ్ఞానమన్న మీరు మీరు వేసే ప్రశ్న అలా కాదు. ఎట్లా సరే అయితే ఓకే ఓకే మీకు అర్థం కాకపోతే దేవుడు ఆడియన్స్ కోలేదాం, మనుషులకు ఉండవలసిన జ్ఞానాన్ని దేవుడు ఏ విధంగా మనుషులకు జ్ఞానవంతులుగా బ్రతకాలు అనేదాన్ని యేసుక్రీస్తు ద్వారా మనకు చూపించాడు. ఓకే ఇక్కడ రాలేదు, అలాగే కలుగజేశాడు. యాక్చువల్ గా ఇక్కడ రావాల్సినటువంటి పదము ఏంటి అనంటే, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలిగి ఉండెను అని రావాలి. కళ్ళుగ చేసిను అని ఉంది. ఎన్ఏఎస్బి ట్రాన్స్లేషన్ తీసి చూసుకోండి, ఈఎస్వి ట్రాన్స్లేషన్ చూసుకోండి, అందులో కలుగి ఉండుననే ఉంటుంది, పొస్సెస్ అన్నటువంటి పదమే ఉంటుంది. హిబ్రూలోకి వెళ్ళి మాట్లాడాలంటే కూడా మాట్లాడచ్చు, కాకపోతే మీరు స్టార్టింగ్లోనే తెలుగు బైబిల్ అని మాట్లాడారు కాబట్టి ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, ఒకదానికి భిన్నంగా ఉంటుంది. తీయండి, ఒకదానికి డైరెక్ట్ హిబ్రూకి వెళ్దాం, ఎందుకు ఇంగ్లీషు, డైరెక్ట్ హిబ్రూకి వెళ్దాం. కలిగి ఉండెను అన్నదే రావాలి ఇక్కడ. రైట్, అంటే వీళ్ళు తప్పు రాశారు ఎవరు, ఈ తెలుగులో తప్పు చేశారు. మీరే చెప్పాలి, యోహాన్ సువార్త మొదటి అధ్యాయంలో అక్కడ అదేంది కామా రావాలి, ఫుల్ స్టాప్ రావాలని ఇక్కడ రాశారు కదా, మరి వాళ్ళు తప్పు చేశారో లేదో మీరు చెప్పండి. చెప్పాలి, చెప్తాను మిగతా విషయాలని చెప్పి కాల్ కాల్ తీసుకుంటామమ్మా. రైట్, హలో 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 హలో, ఓకే కాల్ కట్ అయింది. మీరు అడిగిన దానికి నేను ఒకసారి సమాధానం చెప్తాను. మీరు ఇంతకుముందు అడిగారు కదా, అంటే ఇంకొక ఆది ఎందు ఉండెను అన్న కాల్ తీసుకుంటాను మనకు ఉండాలి. రైట్, హలో హలో సార్, మీరు ఎవరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నా చెప్పండి సార్. నేను జాన్ సురేష్ అండి, నేను రుణపేట నుండి కాల్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి అండి? బొంకుడి గారితో కొన్ని నిమిషాలు నేను కొన్ని ప్రశ్నలు అడగాలి సార్. వందనాలండి, ఒక ప్రశ్న అడగాలి, కొన్ని కాదు వందనాలు. వందనాలు, ఒక ప్రశ్న అడుగుతాను సార్. వందనాలండి సార్, మీరు అది యేసుక్రీస్తు మనుషుడు అని ప్రస్తావిస్తూ అలాగే ఆయన మనలాగే తన శరీరంలో పాపం ఉంది అంటూ మీరు ఒక వీడియో మాట్లాడారు, అది నేను చూశాను. నేను ఇప్పుడు జరుగుతున్న ప్రశ్నలకు, ఇప్పుడు జరుగుతున్న వాటిలో మీరు ఏదైనా ప్రశ్న ఉందా? ఇప్పుడు ఇప్పుడు కూడా అది అడగమంటారా? అదే అడగండి. రైట్ అండి, సరే అన్న. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దాంట్లో యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్తూ ఆయన దేవుని కుమారుడు మాత్రమే అని అంటున్నారు. కానీ వాస్తవానికి బైబిల్లో ఆనాడు ఉన్నటువంటి సమాజంలో కూడా యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే కూడా ఈక్వల్ టు గాడ్ అని ఆనాటి సమాజం నమ్మేదండి. అందుకనే యోహాన్ సువార్త 10:30 యేసుక్రీస్తు ప్రభు నేను తండ్రి ఏకమై ఉన్నామనే మాట అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన్ని రాళ్ళు తీసుకుని కొట్టడానికి ఆయన్ని కూర్చోడం ప్రారంభిస్తారు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఎందుకయ్య బాబు మీరు అట్లా ఇదవుతున్నారు, మీరు మీరు చదువుతున్నటువంటి ధర్మశాస్త్రంలో ఉంది కదా మీరు దైవములని అని అంటాడు. అంటే వీళ్ళు ఎందుకని మీకు ఎందుకు వచ్చింది ఆ కోపం అంటే, నువ్వు మనుషుడు అయి ఉండి దేవుణ్ణి దేవుణ్ణి అని చెప్పుకుంటావు కదా అని అంటారు. నేను దేవుణ్ణి తండ్రి ఏకమై ప్రశ్న అడగండి సార్, మీ ప్రశ్న అడగండి, మీరు సమాధానం చెప్పొద్దు. మీ ప్రశ్న వాళ్ళకి అభిప్రాయం ఎందుకు కలిగింది ఇప్పుడు, అభిప్రాయం ఎందుకు కలిగింది? రైట్, థ్యాంక్ యూ. రైట్, యేసు క్రీస్తు ప్రభువుల వారు బతుకున్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు నేను దేవుని కుమారుననే చెప్పుకున్నాడు, ఎక్కడా నేను దేవుణ్ణని చెప్పుకోలేదు. ఇది ప్రశ్న. అయితే వాళ్లకు, యూదులకు ఒక నియమం ఉంది, అది బైబిల్లో మనకు తెలుస్తుంది. యోహాన్ సువార్త, యోహాన్ సువార్త అయ్యా వినండి మీరు, 19:3 చూపిస్తాను ఆన్సర్. వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళ సొంత జ్ఞానం ఏంటంటే, యూదులు 7:7 వారు మాట్లాడుతున్నారు. అందుకు యూదులు, ఇది యేసుక్రీస్తు సిలువకు ముందు ప్రశ్నించబడుతున్నప్పుడు, మాకు ఒక నియమం కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావాలని అతనితో చెప్పి,
దేవుని కుమారుడు అని చెప్పుకుంటే వాళ్ళ వాళ్ళ నియమం ఏంటిది, వాళ్ళ నీతి ఏంటిదంటే దేవుడు అన్నట్టే. ఐదో అధ్యాయంలో వాళ్ళు ఆ మాట చెప్తున్నారు యూదులు. ఒకసారి చూడండి ఐదో అధ్యాయంలో 17వ వచనం. యేసు అయితే యేసు నా తండ్రి ఇదివరకు పనిచేస్తున్నాడు, నేనును పనిచేస్తున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునుగా చేసుకున్నాడు గనుక ఇందు నిమిత్తమే నేను చంపడానికి ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళ నీతి వేరు, దేవుని నీతి వేరు. అక్కడ మీకు ఏమర్థమైందండి? ఆయన దేవునితో సమానంగా చేసుకున్నాడని వాళ్ళు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్నారా? ఆయన చెప్పాడా? ఆయన చెప్పలేదు. అదేంటి చెప్పలేదు? నేను చెప్తాను. చెప్పాడని వాళ్ళు అనుకుంటున్నారు. అనుకుంటున్నారు కాదు, అక్కడ రాసింది అయితే చెప్పాడు. ఆయన ఏమని చెప్తాను మీకు, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, అంటే దేవుడు తన సొంత తండ్రి అని చెప్పినందుకు తన్ను దేవునితో సమానును చేసుకునేను గనుక అని వీళ్ళు భావంతో చేసుకునేను వాళ్ళ భావం అనేది మీరు చెప్తున్నారు. ఇక్కడ ఉంది వాళ్ళ నియమం, దేవుని కుమారుడు ఉంది. నియమం ఏంటి అని అంటే దేవుని కుమారుడు అని చెప్పుకునే ప్రతి ఒక్కడు దేవుడిని చెప్పుకుంటున్నాడు అన్నది నియమం. వాళ్ళ నియమమే కాదు అది, పాత నిబంధన అంతా అదే నియమం. నియమము అందుకనే వాళ్ళ పాత నిబంధన అంతా అదే నియమం. నియమం అందుకే యేసుక్రీస్తుని రాళ్ళతో కొట్టారు అంటే చంపేసింది కూడా అందుకే. తను తాను దేవుడుగా చెప్పుకున్నట్లే లెక్క. లేదు, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవాలయం కంటే గొప్పవాడు ఎవడు? దేవుడు కాక. దేవాలయం కంటే దేవుడు గొప్పవాడే. దేవాలయం కంటే గొప్పవాడు దేవుడు కాక ఇంకెవరు? అది మీరు మీ భావం. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే పౌలు భావం కాదండి, మామూలుగా అడుగుతున్నాడు. మీ నీతికి సబాతు దినము కంటే క్రీస్తు సబాతు దినము ప్రభు. ఏ విధంగా ప్రభు? సబాతు దినం మనుషుల కోసం నిర్ణయించబడింది. నేను సబాతు దినాన్ని ఆన్సర్ మాత్రమే దేవుడనే కాదు, ఆఫీస్కి దేవుడు ఆన్సర్ ఇచ్చేసినట్టే. ఆఫీస్కి దేవుడనే ఎందుకు మీరు ఆన్సర్ ఇచ్చేసినట్టేనా ఆ ఫోన్ కాల్ కి? ఆహా, ఇప్పుడు అదే వాళ్ళ నియమం చొప్పున వాళ్ళు దేవుడని అపార్థం చేసుకున్నారు తప్ప అది అపార్థం లేదు మీరు అంటున్నారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు మీకు? నేను ఇంకొక వచనం చూపిస్తాను. మరి అట్లాంటి అపార్థం అంటే ఎట్లా? 19వ అధ్యాయము మీరు కనుక మనం ఆలోచన చేయగలిగితే మొత్తం నాకు అర్థమవుతుంది. ఏంటంటే మీరు సొంతగా దీన్ని చదివితే మీకు ఎట్లాంటిగా అర్థం అవుతుంది? లేదండి, ఇప్పుడు చెప్తాను వినండి. ఆలోచన చేద్దాం. యేసు ప్రభు అదే అప్పగింపబడుతున్న రోజునే ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తుని గురించి అడుగుతున్నాడు, నువ్వెవరు అయ్యా అని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు మీరు కనుక ఆలోచిస్తే, ప్రధాన యాజకుడు ఆయనను చూసి నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవమంగళ దేవునితో నీకు ఆనబెడుతున్నాను అన్నాడు ఈ ప్రధాన యాజకుడు. ఓకే, యేసుక్రీస్తు నువ్వు దేవుని కుమారుడు అయితే చెప్పన్నాడు తప్ప దేవుడని చెప్పుకున్నాడు అనే మాట ఉంటే ఇక్కడ ఏమనాలి? ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటే దేవుడని చెప్పుకున్నట్లే. పాత నిబంధన అంతా అదే. పాత నిబంధనకు వ్యతిరేకమా యేసుప్రభు బోధన తప్ప? యేసుప్రభు బోధ తప్పు కాదు. వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు ఏదో ఒక రకంగా ఈయనను బ్లాస్ఫెమి అంటే దేవదూషణ చేశాడు అని నిరూపించాలి. దేవదూషణ ఎప్పుడు చేస్తారు అని అంటే నన్ను నేను దేవునికి సమానంగా చేసుకుంటే చేస్తాను. నేను దేవుని కుమారునిగా చెప్పుకుంటున్నానంటే దేవునితో సమానంగా చెప్పుకుంటున్నాను. అదే వాళ్ళు రాస్తున్నారు, అదే యోహాన్ రాస్తున్నారు. వాళ్ళ నీతి మీరు దాన్ని వాళ్ళ నీతి కాదు, బైబిల్ చెప్పే నీతి అదే. 10:33లో యేసుప్రభు ఏమన్నాడు తెలుసా అండి? ఆయన చెప్పారు, ఆయన చెప్పిన దాంట్లో ఒక మాట ఉంది, రాళ్ళు తీసుకుని కొడుతున్నప్పుడు నన్ను ఎందుకు కొడుతున్నారు, నేను దేవుని అని చెప్పలేదు కదా అని లేదు. అక్కడ దేవుని కుమారుని అని చెప్పానని కింద సాక్షి దేవుని చెప్పలేదు కదా అని అక్కడ లేదు, మీరు పెడుతున్నారు. దేవుని కుమారుడు అని చెప్పుకున్నాను అన్నాడు. ఉన్నాడు, కరెక్ట్. చెప్పలేదు, అక్కడ లేని చెప్పకండి. మీరు ఏమని చెప్తారు? నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జాన్ గారు దాన్ని ఏమంటారు, మీరు డైరెక్ట్ గా కనిపించేటటువంటి వచనాన్ని చదువుతూనే లేనిది ఆయన మనసులో క్రియేట్ చేసుకుని చదువుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఉదాహరణకు ఆయన చెప్పినటువంటి ఉదాహరణ కూడా చెప్తాను. ఉదాహరణకు ఆయన చెప్పినటువంటి రెండు ఉదాహరణల్లో కూడా అక్కడ నేను దేవుని కాదు అని చెప్పలేదు ఆయన, కానీ ఈయన చదువుతున్నారు దాంట్లో. రెండోది ఆయన నేను దేవుని కుమారుడు అని చెప్పుకున్నారు, చెప్పుకుంటే దాని అర్థం దేవునితో సమానంగా చేసుకున్నట్లే అని మొత్తం పాత నిబంధన అంతా చెప్తోంది. కానీ జాన్ గారు ఏమనుకుంటున్నారంటే ఆ నియమము కొత్తగా ఈ యూదులు ఏదో కొత్తగా తెచ్చిపెట్టుకుంటున్నారు అని అనుకుంటున్నారు. కొత్త నియమమే కాదు అది, పాత నిబంధన నుంచి ఉన్నటువంటి నియమమే. ఎవరైతే క్రీస్తుగా ప్రకటించుకుంటారో, దేవుని కుమారుడుగా ప్రకటించుకుంటారో, వాడు దేవునికి సమానుడు అని వారు నమ్ముతారు. వారు నమ్ముతారు కాబట్టి వారు నమ్మేది కాదు, బైబిల్ చెప్తోంది. ఎందుకు చెప్తుంది? నేను చెప్తాను 48వ అధ్యాయం యెషయా గ్రంథం ఒకసారి తీయండి. యెషయా గ్రంథం 48 తీసుకుందాం. అయిపోయింది కంప్లీట్ అయినా? నాది కాలేదు, కానీ ఫోన్ కాల్ తీసుకుందాం. ఇంకో కాల్ తీసుకుందాం. చెప్పేది ఒక కాల్ తీసుకుందాం అండి, మళ్ళీ ఇంకో కాల్ తీసుకుందాం. రైట్, హలో.
ఒక కాల్కు 15 నిమిషాలు అయిపోతుందండి. రైట్ హలో హలో సార్, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, ఓకే చెప్పండి సార్. చెప్పండి. సాగర్ మల్లె గారు చెప్పండి, మీ ప్రశ్న అడగండి. ప్రవీణ్ ప్రగడాల గారు అయ్యగా చెప్పిన ఫస్ట్ వినండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు సలహా కాదు, మీ ప్రశ్న అడగండి. మీ ప్రశ్న అడగండి, ఇక్కడ నేను ఉన్నా కదా, నేను నడిపించదాని కొరకి నా పని నువ్వు రైట్. నా ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్తున్నప్పుడు బైబిల్ అనుసారంగా ఉందా లేదా అని చూడండి. వాక్యాన్ని వచనంటూ వచనంటూ ఆలోచించండి, అంతేగాని ఇక్కడ దానికి అక్కడ దానికి అక్కడ దానికి కానీ ముడిపెట్టద్దు. మీరు ప్రశ్న చెప్పండి, మీ ప్రశ్న ఏమైనా ఉందా? మీ ప్రశ్న ఏమైనా ఉందా? యేసుక్రీస్తు దేవుడు అని చెప్పి బైబిల్ ఎక్కడ ఉందా చెప్పండి సార్. రైట్, యేసుక్రీస్తు దేవుడు. సరే ఓకే, నడుస్తుంది అది. రైట్, నడుస్తుంది అది చెప్తాం. యేసుక్రీస్తు దేవుడు అనే బైబిల్ మొత్తం చెప్తుంది. యేసుక్రీస్తు దేవుడు అనే బైబిల్ మొత్తం చెప్తుంది. బైబిల్ చెప్తుంది అంటే దేవుడు చెప్పాలి, పరిశుద్ధ బైబిల్లో చెప్పే దేవుడు చెప్పడా? బైబిల్లో చెప్తుంది కదా. ఇంకేంటి ఆయన ప్రశ్న సమాధానం చెప్తాను చూడండి, చెప్తుండండి. ఎక్కడెక్కడ చెప్తున్నాడు? రోమీయులకు రాసిన పత్రిక 9:5 ఏముంది ఇక్కడ? వాగ్దానములు వీరు, పితృలు వీరు వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన. ఏ క్రీస్తు అని, ఏ క్రీస్తుని గురించి అయితే మనుష్య కుమారుడు అని అంటున్నారో, మనుష్య కుమారుడు అని చెప్పుకున్నందుకు రాళ్లతో కొట్టానంటున్నారో, ఆ క్రీస్తు గురించి అసలు అపోస్తలులు చర్చే చేయలేదు అని జాన్ గారు చెప్పారు. ఫోన్ చేసిన ఆయన కూడా ఏమంటున్నాడంటే, మీరు ఆయన చెప్పేది వినండి, ఆయన చెప్పేది వినడం కోసం ఇక్కడికి రాలేదు మేము. ప్రశ్నించడానికి, ప్రశ్నించబడటానికి వచ్చాం కదా. సో పితరులు వీరి వారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన. ఆ క్రీస్తు ఎవరు? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఎవరి గురించి మాట్లాడుతున్న? క్రీస్తు గురించే మాట్లాడుతున్న, దేవుని కుమారుడు గురించే మాట్లాడుతున్నారు. క్రీస్తు అంటే దేవుని కుమారుడే. క్రీస్తు వీరిలో పుట్టిన ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. బైబిల్ మొత్తంలో దేవుడు అని ఎక్కడుంది అని అన్నాడు. ఇదిగో చూపించానుగా, మరి ఇప్పుడు నేను దానికి నేను ఇస్తాను. చెప్తురులేండి, తీతుకు, తీతుకు రాసిన పత్రిక 2:13 ఇవన్నీ కూడా సారు ఈ బుక్లో రాశారు. ఆయన ఎలా వక్రీకరించారో కూడా నేను చెప్తాను. ఒకసారి సారు రెస్పాండ్ అయిన తర్వాత చెప్తాను. ఇది కూడా అయిపోయినివ్వండి. తీతుకు రాసిన పత్రిక 2:13 కూడా ఇక్కడ కామాల దగ్గరికి వెళ్తారు చూడండి. ఇప్పుడు నేను చెప్తాను, మనము భక్తి అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తము ఎదురు చూచుచున్న. మహాదేవుడు ఎవరు? యేసు క్రీస్తుని గురించే మాట్లాడుతున్నారు ఇక్కడ. 1 యోహాను 5:20 అలాగే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం అల్ఫా ఒమేగా అని చెప్పుకున్న తర్వాత, అలాగే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ఆయన మీద కాలు మీద పడి మొక్కినప్పుడు ఏ దూత అయితే నాకు మొక్కకూడదు అని అంటారో, అయ్యగారు ఏవైతే కోట్ చేశారో వాటిని తీసుకుంటున్నాను. కానీ దానికంటే 21వ అధ్యాయంలో ఒక చాప్టర్ క్రితం ముందే ఏమంటాడు, నేను అతనికి దేవుడై ఉంటాను అని స్వయంగా యేసు క్రీస్తే మాట్లాడతాడు. నేను అతనికి దేవుడై ఉంటాను. ఆయన సృష్టికి మునుపు దేవుడే, సృష్టిలో మనుషులుగా వచ్చినప్పుడు దేవుడే, తిరిగి లేచి పైన ఈరోజు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కూడా దేవుడే. అంటే త్రికాలముల యందు దేవుడై ఉన్నటువంటి వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు. అది విషయం. నేను చెప్పండి, సృష్టిలోకి వచ్చిన తర్వాత, మీరు 2 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయండి. సృష్టిలోకి వచ్చిన తర్వాత యేసు క్రీస్తు ఆయన చెప్పిందాన్ని బట్టి నా దేవుడు అని చెప్పాడు, నా దేవుడు మీ దేవుడు అని చెప్పాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా పరలోకంలో కూడా నా దేవుడే అన్నాడు. యేసుక్రీస్తుకు దేవుడు ఉన్నాడు. నా దేవుడు, నా దేవుని ఆలయంలో చెప్పాలి. నేను చెప్పాను, చెప్పండి, చెప్తాను. 2 మినిట్స్ వాక్యం చెప్పాలి. 9:5 ఆయన కాలర్కే కాదు మీకు కూడా సర్వం. ఇట్ విల్ టేక్ సమ్ టైం. 2 మినిట్స్ కాలర్, ఎందుకంటే ఇంకా కాలర్ ఆయన సమాధానం చెప్పాడు కదా. చెప్పండి ఇప్పుడు ఆయన సమాధానం. ఓకే, ఇంకో కాలు, ఈ కాలు, ఈ కాలుతోనే చేస్తాను సార్. నేను ఎప్పుడు కూడా ప్రొలాంగ్ చేయను. చెప్పండి, ఇక్కడ సత్యవాక్యమును సరిగా విభజించితే యేసుక్రీస్తు ఆ జవాబు చెప్పండి. చెప్పండి, చెప్తున్నా. అందుకే యేసుక్రీస్తుని ఏమని చెప్తున్నాడు, సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని పౌలు రాశాడని చెప్తున్నాడు. ఆయన రాశాడని చదివాను, చదివాను. ఇది తెలుగు బైబిల్ కదా, అవునా కదా? అవును. గ్రంథులు, సమాసము ఏదైనా ఉంటుంది చూసావా? అక్కడ ఒకటి ఏమన్నా సత్యవాక్యాన్ని సరిగా విడగొట్టాలి. వినండి, యేసుక్రీస్తు సర్వాధికారం ఇచ్చి ఉన్నాడని యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడా లేదా? నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అంటే ఎవరు ఇచ్చారు? సమాసాల గురించి మాట్లాడుతుంది. నేను చెప్పాడు, వినండి, నేను చెప్తాను, నేను చెప్తాను. సర్వాధికారం యేసుక్రీస్తుకి ఇవ్వబడి సమయం అయిపోతే నేను ఆపేస్తాను. ఓకే, ఇప్పుడు నిరంతరము స్తోత్రాడైన దేవుడై ఉండి అన్నాడు కదా. అదే పౌలు
అదే కొరంతి పత్రికలో అదే రోమా పత్రిక మొదటి అధ్యాయంలో ఏమని రాశాడు? దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అవునా కదా? దేవుడు నిరంతరం స్తోత్రార్హుడై ఉన్న పౌలు మళ్ళా యేసుక్రీస్తుని నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు అని చెప్పాడంటే ఆలోచించిన దేవుడు కాబట్టి అని మీరు అంటున్నారు. నేను కాదు, పౌలు అంటున్నాడు. పౌలు అర్థం అదే. పౌలు ఒకదానికి స్టేట్మెంట్, ఒకదానికి వ్యతిరేకంగా ఇవ్వడం. వ్యతిరేకం అక్కడ లేదు, మీరు వ్యతిరేకంగా చూస్తున్నారు. జబర్దస్తిగా చూస్తున్నాను. నేను ఏం చేస్తాను? రైట్, ఇంకో అలాంటి కాల్ తీసుకుంటాం. ఇంకో కాల్ తీసుకుంటాం. రైట్, దేవుడు చాలా సేపు లైన్ లో ఉంటున్నారు. యా రైట్. హలో 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 ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అండి. నేను అనంతపురం డిస్ట్రిక్ట్ గుంటగల్ నుంచి మాట్లాడుతున్నాను. రాజా నా పేరు. రాజా గారు చెప్పండి, మీ ప్రశ్న అడగండి. ప్రవీణ్ గారికి నా ప్రశ్న ఏంటంటే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22-23 వచనాలు. ఏ గ్రంథం సార్? ఏంటండి? సామెతల 8. ఓకే. 8వ అధ్యాయము 22-23 వచనాలు. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేయగలరా? ఇంకొకటి ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడు అని క్లారిటీ కావాలండి నాకు. ఈ ఎపిసోడ్ అయిపోయింది. రైట్, ష్యూర్. బ్రదర్ పేరు ఏదన్నారు? రాజా. రాజా గారు అనంతపురం నుంచి. రాజా గారు లైన్ లో ఉన్నారా? ఉన్నాను సార్. సామెతలు 20:8-22-23 పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమందు తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలిగి ఉండెను అన్నటువంటి తర్జుమా అక్కడ రావాలి. మూల భాషలో అలాగే ఉంది. జ్ఞానము గురించే మాట్లాడుతున్నారు, అది యేసు ప్రభుని గురించి కాదు. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలం మొదలుకొని నేను నియమింపబడి తిని, లేకపోతే నేను ఆ పనులు చేయటానికి, లేకపోతే వాటి ఆ సృష్టి కార్యములో ఉండాల్సినటువంటి అరమరికలన్నీ తెలుసు కనుక జ్ఞానమును ఆయన నియమించాడు అని ఒక పద్య రూపంలో చెప్తున్నటువంటి భావం ఇది. ఇది సామెతల యొక్క వివరణ. ఈ వచనము సామెతల గ్రంథం రాసింది సొలొమోను. సొలొమోను రాస్తూ జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను జ్ఞానానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను చెప్తూ రాసేటటువంటి వాక్య భాగం. ఇకపోతే రోమిల్కి రాసిన పత్రిక 9:5 నేను చదివాను. ఇందులో యేసుక్రీస్తుని గురించినటువంటి స్పష్టమైన మాట, ఆయన ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి అన్నటువంటి మాట చాలా స్పష్టంగా ఉంది. తీతుకు రాసిన పత్రిక 2:13 మహాదేవుడును అన్నటువంటి మాట మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అలాగే యోహాను సువార్త 1:1 మనం చదివాం, 2వ వచనం చదివాం, 3వ వచనం చదివాం. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అంటే సృష్టికర్త జాబితాలో ఈయన ఉన్నాడు, సృష్టి జాబితాలో ఆయన లేడు. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యేసుక్రీస్తు ఏ వాక్యమైతే దేవుడై ఉన్నాడో ఆయన శరీరధారియే మన మధ్యకు వచ్చాడు, దానినే నేడు నిన్ను కనియున్నాను అన్న మాట మనం ఇంతవరకు 2వ అధ్యాయంలో కీర్తన గ్రంథంలో చూసాం. కాబట్టి ఇంకా అంత మాత్రమే కాదు, మీ ఎపిసోడ్ అయ్యే లోపల మీకు యేసుక్రీస్తు దేవుడు అన్న క్లారిటీ రావాలని అన్నారు. తప్పకుండా వస్తుంది. తండ్రి అయిన దేవుడే స్వయంగా కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో ఏమంటున్నాడు అని అంటే, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్తున్నాడు. ఎవరు? దేవుడు. దేవుడు తన దూతల గురించి ఈ మాట చెప్తున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, ఏ కుమారుడు? జాన్ గారు, నేను, లేకపోతే బెన్హర్ గారు కాదు, ఆ కుమారుని గురించి కాదు, యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవా అని. దేవుడు యేసు ప్రభువును దేవా అని సంబోధిస్తున్నాడు. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజ్యదండము న్యాయార్థమయ్యున్నది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. ఇంతకంటే సాలిడ్గా, ఇంతకంటే పారదర్శకంగా, ఇంతకంటే తెలుగు భాషలో అర్థమయ్యేటట్లుగా ఇంకేం చెబితే మీరు యేసు ప్రభు దేవుడు అని నమ్ముతారు? చాలా స్పష్టంగా ఉంది కాబట్టి ఐ హోప్ ఐ ఆన్సర్డ్ ఇట్. ఈ మూడింటికి నాకు సమయం ఇవ్వాలి. ఒక్కొక్క దానికి ఒక 5 నిమిషాలు సమయం ఇస్తే ఇవ్వాలి. మరి కష్టం, ఎందుకంటే రెఫరెన్స్లు చూపించాలి కదా. నేను చెప్పిన చెప్పండి పర్లేదు. అవునా? రెఫరెన్స్ చూపిస్తున్నాను, వినండి. ఇప్పుడు పౌలు బోధ చేసింది సొంత జ్ఞానమా పరిశుద్ధాత్మ జ్ఞానమా? మీరు చెప్పేసి చెప్తున్నాను. ఆయన బోధ ఎలా చేశాడు అంటే అపొస్తల కార్యాల్లో డైరెక్ట్ పాయింట్ వచ్చేయండి. ఆయన బోధ గురించి ఎందుకు మనకు డైరెక్ట్? ఆయన పౌలు ఏం చెప్తాడంటే అపొస్తల కార్యాల్లో, నేను ప్రవక్తలు అవునా కదా చెప్పినవి కాక, మళ్ళీ మీరు క్వశ్చన్ అడగకుండా మీరు చెప్పేసాను సార్. నేను మరి ఏమీ చెప్పకుండా వాళ్ళు చెప్పిన దాంట్లో నుంచే నేను సాక్ష్యం ఇస్తున్నాను తప్ప నేను చెప్పింది కొత్తదేం లేదన్నాడు. ఓకే, అవునా కదా. ఓకే, ఇప్పుడు ప్రవక్తల బోధలోకి వెళ్తే, ఏదైతే యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు, దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఇంతకీ ఎవరు నిరంతరం స్తోత్రార్హుడు అనేది దాని కనుక మనం ఆలోచన చేస్తే
దినవృత్తాంతములు దాంట్లో దావీదు ఎవరిని నిరంతరం స్తోత్రారుడై ఉన్నాడు ప్రవక్తలలోనూ దావీ అన్ని బోధలను కంపేర్ చేసిన పౌలు ఎందుకంటే ఆయనకున్న ధర్మశాస్త్ర జ్ఞానం మనకు లేదు ఆయన రాసిందే కదా ఇది ఆయన రాసిన దాంట్లోనే ఏమన్నాడు అంటే వెతుక్కోవాలి కదా మనం సాక్ష్యాధారాలతో ఆయన చెప్పింది ఇక్కడ చెప్పిన దానికి మనం చూసుకుంటున్నాం లేఖనాల్లో ఉందా లేదా దినవృత్తాంతాల గ్రంథంలోకి వెళ్తే 29 మొదటి దినవృత్తాంతం 29లో మీకు ఒక మాట కనపడుతుంది దావీదు మొదటి దినవృత్తాంతములు దీనికి కాదని ఒకవేళ పౌలు రాశాడు అని మీరు అంటే నేనేం చేయలేను ముఖ్యం 10వ అధ్యాయం 10వ వచనం 29:10 రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి సమాజము పూర్ణంగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించను మాకు తండ్రిగానున్న ఇశ్రాయేళ్ల దేవా యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడు అంటే ఎవరు స్తోత్రార్హుడు నిరంతరము యెహోవా తండ్రి త్రియేక దేవుడు తండ్రి అయిన దేవుడు తండ్రి అనుందా అక్కడ యెహోవా అనుంది తండ్రి అనుంది మాకు తండ్రిగా అని అడుగుంది అవును ఓకే చదవండి మళ్ళీ మళ్ళీ ఒకసారి మాకు తండ్రిగానున్న ఇశ్రాయేళ్ల దేవా యెహోవా రైట్ నిరంతరము నీవు స్తోత్రార్హుడు అంటే ఎవరు నిరంతరం స్తోత్రార్హుడు తండ్రి ఏమంటారంటే ఫాలసీ ఆఫ్ ఎక్స్క్లూజన్ అంటారు ఉదాహరణకు ఒక నిమిషం చెప్తాను మీరు నేను మనిషిని అన్నాను అనుకోండి అలా కాదు సార్ నేను మనిషిని అన్నాను అనుకోండి దాని అర్థం మీరు మనిషి కాదని కాదు కదా నేనేమంటున్నానంటే సార్ మీరు ఇంజనీర్ సార్ అంటాను అంటే ఇక్కడ ఇంకెవ్వరు ఇంజనీర్ ఉండరు అని అన్న అర్థంతో అన్నానా మీరు మాత్రం ఇంజనీర్ అన్నానా వాళ్ళు ఉండొచ్చు మరి చాలా సింపుల్ లాజిక్ ఎలా మిస్ అవుతుంది ఆ లాజిక్ తోటి కాదు ఇప్పుడు దేవుని అందుకే ఎలా మిస్ అవుతున్నారు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే మీరు దేవునికి నీతికి లోబడలే దేవుని నీతికి వాళ్ళు లోబడలేదు వాళ్ళని గురించి మనం వాళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నాను మనుషుల సపోర్ట్ దేవుని మాట హలో తీసుకోవాలా మీ పేరు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హలో మీ పేరు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు బ్రదర్ సార్ నా పేరు మధుర్ సార్ కర్నూలు జిల్లా పట్టుకొండ రైట్ మీ ప్రశ్న మా ప్రశ్న వచ్చేసి సార్ ప్రవీణ్ పగడాల సార్ గారికి రైట్ ఓకే తండ్రి మాదిరిగానే యేసుక్రీస్తు కూడా స్వయంభవుడా లేదా పుట్టినవాడా పుట్టినవాడైతే ఎలా పుట్టాడు స్వయంభవుడైతే ఎలా స్వయంభవుడు లేఖనాధారత చూపెళ్ళా మంచి ప్రశ్న అడిగినావు రైట్ ఓకే యా యేసుక్రీస్తు ప్రభువు మనుష్యుడిగా పుట్టినవాడు 2000 సంవత్సరాల క్రితము మరియ గర్భాన మనుష్యులుగా పుట్టినవాడు దాని గురించినటువంటి అనేకమైనటువంటి ప్రవచనాలు మీకా గ్రంథం 5వ అధ్యాయం కానివ్వండి జకర్యా గ్రంథం 2వ అధ్యాయం కానివ్వండి యెషయా గ్రంథం 48లో కానివ్వండి అనేకమైనటువంటి ఉన్నాయి అయితే యేసు ప్రభు స్వయంభవుడా 48వ అధ్యాయం యెషయా గ్రంథం 48వ అధ్యాయం యాక్చువల్గా నేను చెప్దాం అనుకున్నాను లక్కీగా ఆయన ప్రశ్న అడిగారు చాలా సంతోషం నేను యెషయా గ్రంథం 48వ అధ్యాయం పూర్వకాలము అవి పూర్వకాలమును సృజింపబడినవి కావు అవి ఇప్పుడు కలుగజేయబడినవే అంటూ మాట్లాడుకుంటూ వస్తూ ఏమంటున్నాడంటే నా నిమిత్తమే అలాగూ చేసేదను నా నామము అపవిత్రపరచబడవనేలా నా మహిమను ఎవరికి నేను ఇచ్చివాడను కాను ఈ మాటలు దేవుడు తప్ప వేరే వాళ్ళు ఎవరు ప్రవక్తలు అయితే మాట్లాడరు కదా ఇకపోతే యాకోబు నేను పిలిచిన ఇస్రాయేలు నాకు చెవియొగ్గి వినుము నేనే ఆయనను నేనే మొదటివాడను కడపటివాడను నా హస్తము భూమికి పునాది వేసెను ఏమి మీ పుస్తకంలో కూడా ఉంది అందుకే నేను కావాలనే దీన్ని తీసుకొస్తున్నాను నా హస్తము భూమికి పునాది వేసాను నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేశాను యెహోవా మాట్లాడుతూ చెప్తున్నాడు నేను వాటిని పిలువుగా ఒకటి తప్పకుండా వస్తాయి అంటూ 15 నేనే ఆజ్ఞ ఇచ్చినవాడను నేనే అతన్ని పిలిచితే నేనే అతన్ని రప్పించితే నా యుద్ధకు రండి ఈ మాట ఆలకించండి ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను యెహోవానే మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు అంటే ఆది నుండి ఇంతవరకు జాను గారు చెప్పినట్లుగా ఆది అని అంటే సృష్టికి ముందు ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను అంటే ఆది అన్నది సమయం అన్నది పుట్టినప్పటి నుంచి ఆయన అక్కడ ఉన్నాడు ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఈ మాట్లాడేటటువంటి యెహోవానే ఏమంటున్నాడంటే ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు లేకపోతే తన ఆత్మ నన్ను పంపి ఉన్నాడు ఎవరైనా మాట్లాడే యెహోవాను యెహోవా మరియు ఆయన ఆత్మ పంపుతున్నారు ఈయన యేసుక్రీస్తు ప్రభు ఆయన స్వయంభూవుడు అయినటువంటి వాడు స్వయంభూ అంటే అర్థం ఏమిటి అని అంటే మీరు చెప్తారు కానీ అపార్థమా లేకపోతే పెడార్థమా స్వయంభూ అంటే అర్థం ఏమిటి అని అంటే తన్ను తాను సృష్టించుకున్నవాడని కాదు స్వయంభూ అంటే ఎవరి ప్రమేయము లేకుండా ఉనికిలో ఉన్నవాడు అని అర్థం సమయం అన్నది కూడా పుట్టక మునుపు నుంచి నేను ఉన్నాను అని చెప్పేటటువంటి యెహోవా ఇంకెవరో కాదు ప్రభు అయిన యేసుక్రీస్తు
ఇదే మాట మీకా గ్రంథం 5వ అధ్యాయం 2 నుంచి చదివితే క్రిస్మస్ టైంలో చదువుతూ ఉంటారు. మీరు వరంగ ఏది గుంతకల్ నుంచి ఫోన్ చేశారు, గుంతకల్ నుంచేనా ఏదో అనంతపురం. సో క్రిస్మస్ టైంలో చదువుతూ ఉంటాం ఆ అనా ఏమని మీకా గ్రంథంలో, బెత్లహేము ఎఫ్రాతా యూదావారి వంశంలో నీవు స్వల్పమైన గ్రామం అనుకుంటున్నావేమో, అలా కాదు. ఇశ్రాయేలును ఏలుబోవాడు నీలో నుంచే పుడతాడు. ఆయన అనాది కాలము మొదలుకొని శాశ్వత కాలము తన మహిమను చూపిస్తూ వస్తాడు, లేకపోతే తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తాడు. ఆయన ఇంకెవరో కాదు, ప్రభువైన యేసు క్రీస్తే. అనాది కాలం అంటే ఇంతవరకు మన జాన్ గారు చెప్పినట్లు సృష్టికి ముందు, సృష్టి అన్నటువంటి అన్నటువంటి కేటగిరీలో యేసు ప్రభువు లేడు. కాబట్టి ఆయన స్వయంభూవుడు, స్వయంభూవుడు. ఒకవేళ ఎవరైనా సృష్టిస్తే ఆయన సృష్టిలోనికి వచ్చిన వాడైతే ఆయన స్వయంభూవుడు కాదు, సృష్టి పుట్టాడు అని అన్నారు. దాన్ని నేను కొట్టిపారేశాను ఇప్పుడే మీ ముందే. 2వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో మీరు చెప్పింది అది యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించినటువంటి భవిష్యవాణి అని చెప్పాను. ఎక్కడో పరలోకంలో పుట్టాడు అన్నది కాదు అని చెప్పాను. పరలోకంలో పుట్టాడు అన్నదానికి మీరు సామెతల గ్రంథం 8 చూపించారు. అట్లయితే యేసు ప్రభు మీకు అక్కనో చెలికత్తె కావాలని కూడా చెప్పాను. ఇకపోతే ఆయన పుట్టాడు పరలోకంలో అని ఒక వచనం చూపిస్తే అప్పుడు మాట్లాడదాం. ఆయన పరలోకంలో ఇప్పుడు మీరు ఒక మాట అన్నాడు మీకాలో పురాణ ఆయన వస్తాడన్నాడు. బెత్లహేము ఎఫ్రాత నిన్ను ఏలబోవువాడు నీలో నుండి వస్తాడు, కరెక్ట్, పుడతాడన్నారు మీరు. ఎక్కడ ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు పుడతాడన్నారు, వస్తాడు, వచ్చాడు వేరు, పుట్టడం వేరు. ఓకే, ఇప్పుడు మీరే అన్నారు ఇక్కడ ఇక్కడికి వచ్చారు మీరు, ఇక్కడికి వచ్చింది వేరు, మీరు పుట్టింది వేరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్ లో ఏది కూడా రావడం వల్ల లేకపోతే పుట్టడం వల్ల ఏది వీగిపోదుగా, ఏదైనా వీగిపోతే చెప్పండి. యేసు క్రీస్తు మీరు అన్నారు ఇక్కడనే, నేను మనం ఇక్కడికి వచ్చాం, ఇక్కడ పుట్టలే, అలాగే యేసు క్రీస్తు కూడా ఇక్కడికి వచ్చాడు పరలోకంలో దిగి వచ్చాడు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, భూలోకంలో పుట్టలేదు ఆయన వచ్చాడు అంటారా? పరలోకంలో పుట్టి ఇక్కడ కన్యమరియమ్మ మరియమ్మ గర్భపడ్డాడు, గర్భవ మనిషి రెండు సార్లు పుట్టాడు అంటున్నారు. రెండు సార్లు నేను వచనం చూపించండి అంటున్నాను, మీరు చూపించట్లేదు ఇంకా. సార్ అంటే నేను అర్థం కాక అడుగుతా ఉన్నాను, అంటే మీరు మీ సొంత ఆలోచన ఇంత మంది మీద రుద్దడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? నా సొంత ఆలోచన అంటే మీరు వినట్లేదు కదా, నేను చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను నేను వినిపించాను. ఇప్పుడు ఆయన స్వయంభూవుడా కాదా అన్నారు, అవునా కదా. ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథంలో ఓకే నేను మొదటి వాడని కడపటి వాడని అన్నాడు కదా, అవును. ఇప్పుడు చూపిద్దాను దానికి, దేవుడు మాట్లాడిన మాట ఎలా ఉంటుందో యేసుక్రీస్తు మాట్లాడిన మాట ఎలా ఉంటుందో తేడా గమనించాలి మేము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఓకే 8వ వచనం ఓకే, ఇది ఎవరు మాట్లాడుతున్నారో చెప్పాలి. ఆల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు నేనే, సర్వాధికారియగు దేవుడగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు. ఓహే ఓకే, ఎస్. ఇప్పుడు 18 చదవండి. ఓకే 18 చదువుతాను. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించి వాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్క ఈ మృతులలోకం యొక్క తాళపు చెవులు స్వాధీనంలో. యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు. ఈయన చనిపోయి తిరిగి లేచిన వాడని ఇక్కడ మాట్లాడుతున్నాడు, చావు లేనివాడు ఇక్కడ ఉన్నాడు. యేసు క్రీస్తు దేవుడు చావు లేనివాడు, ఇక్కడ చావు లేనివాడు కలిగిన వాడు యేసు క్రీస్తు మరణించి తిరిగి లేచిన వాడు. 8వ వచనం మళ్ళీ చదవమంటారా, ఆల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడని నేనే అని సర్వాది. ఇక్కడ నేను చనిపోలేదని ఎక్కడుంది? మరణం లేనివాడని ఎక్కడుంది ఇక్కడ 8వ వచనంలో? ఇక్కడ ఏమన్నా చూసావా, వర్తమాన భూత భవిష్యత్ దీనికి లింక్ పెడుతున్నారు అని అంటే చనిపోయి తిరిగి లేచాడు అన్న దాని దగ్గర లింక్ పెడుతున్నారు, అంతే కదా, అదే పాయింట్ కదా. నేను అదే అడుగుతాను, ఇక్కడ నేను చనిపోయి తిరిగి లేవలేదు అని ఎక్కడుంది అని అడుగుతున్నాను. మీరు అడుగుతున్నారు కదా, ఇక్కడ చనిపోయి తిరిగి లేచిన వాడు మాట్లాడుతుంది యేసు. అబ్సల్యూట్లీ పైన యేసు మాట్లాడుతున్నాడు, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. సో బేసిక్ గా యేసు దేవుడు మాట్లాడినట్లు మాట్లాడొచ్చు. ఇప్పుడు జాన్ గారు ప్రశ్న దాటే, ప్రశ్న దాటదు. యేసు దేవుడు మాట్లాడినట్లే యాజ్ ఇట్ ఇస్ గా మాట్లాడొచ్చు, అంతేనా? ఎట్లా మాట్లాడుతున్నాడు? మరి మాట్లాడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. మొదటి వాడని కడపటి వాడని అన్నాడే తప్ప, దేవుడు ఏ విధంగా మొదటి వాడు కడపటి వాడో అదే విధంగా యేసు ప్రభు మొదటి వాడు కడపటి వాడా? అదే విధంగా వచ్చినట్లే కదా, అదే విధంగా కాదు. దేవుడు రెండు, ఇప్పుడు ఏమంటున్నారు మీరే, మీరే వచనం చూపించారు, నేనే చూపించి మీరే ఇక్కడ దేవుడు ఇక్కడ వినండి ఏం చెప్పాలి, రెండు వచనాల ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు. మొదటి వచనము దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు ఆయన, రైట్ ఓకే. యేసు ప్రభు, యేసు ప్రభే ఇది కాదు, 8వ వచనం కూడా యేసు ప్రభే అంటున్నాడు, లేదు కాదు కాదు ఇది ఓకే. నేను చెప్తాను, కాంటెక్స్ట్ లో చదువుతాను. మీరు చెప్పింది
రెవెలేషన్ అంటే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం. కాంటెక్స్ట్ ఏం చెప్తుంది, ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఇది దేవుడు మాట్లాడుతున్నాడా, యేసుప్రభు మాట్లాడుతున్నాడా, నువ్వు మీరు నేను ఎందుకు కొట్లాడుకోవటం? యోహాన్ అడిగితే సరిపోలే. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనను అనుగ్రహించిన ప్రకటన. ఈ సంగతులు త్వరలో సంభవింపబడినవి. అతను దేవుని వ్యాధి తర్వాత యోహాను ఆసియలో ఉన్న 7 స్తంభములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండుచున్న వాణి నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగు. ఇక్కడ మాట్లాడేది యేసుక్రీస్తే. మీరేమో దేవుడు అంటాడండి, మృతులలోనే సందర్భం తిరిగి లేచిన వాడు యేసు, ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యము గాను యాజకులు గాను కలుగు చేసిన, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. మేఘారుడై వచ్చేవాడే మాట్లాడుతున్నాడు. ఎవరు వస్తారు మేఘారుడై? ప్రభు యేసుక్రీస్తే వస్తాడు కదా. ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచిన వారు కూడా చూచురు. ఆ మేఘారుడై వచ్చేవాడే అల్ఫయు ఉమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు నేనే అని సర్వాధికారి దేవుడు. సర్వాధికారి ప్రభు దేవుడు మేఘారుడై వచ్చేవాడు మీరు అంటున్నారు. దేవుడు ప్రభు చెప్తుంది వినండి, అయితే బైబుల్లో దేవుడు నగు ప్రభు అనేది దేవుడికి రాయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు అని ప్రభుకు యేసు ప్రభు దగ్గర దేవుడు నగు ప్రభు అని ఉండదు. దేవుడైన ప్రభు అని యేసుక్రీస్తుకు ఉండదు. మీరు ఈ నియమాన్ని మీరు వాక్యంలో చూపించండి. చూపిస్తున్నా కదా నీకు, వాక్యంలో చూపించండి. ఏమని యేసు ప్రభువుకు దేవుడైన ప్రభు, దేవుడు దేవుడు నగు ప్రభువు అన్న మాట ఎక్కడ వాడలేదు వాక్యంలో అన్నది మీ స్టాండ్ పాయింట్? అంతే, నేను ఇంతవరకే 9వ అధ్యాయం 5వ వచనం చూపించాను కదా, సర్వాధికారి అయిన దేవుడు. రాంగ్ ట్రాన్స్లేషన్, అది మీరే అంటున్నారు. పోనీ తీయండి, గ్రీక్ తీయండి. గ్రీక్ తీయండి, గ్రీక్ అవసరం లేదు, మనకి ఇంగ్లీష్ అవసరం లేదు. గ్రీక్ తీయండి, నేను ప్రశ్న చేస్తాను వినండి. పరిశుద్ధాత్మ లేఖనములతో వ్రాయబడిన మాటలను పరిశుద్ధాత్మ లేఖనాలతో సరిచూసుకొని చెప్తే సరిపోతుంది. తెలుగు బైబుల్ ఎత్తుకుతేనే దొరుకుతుంది. తెలుగు బైబిల్నే మీరు చదివేటప్పుడు కంప్లీట్ గా మీరు అర్థాన్ని మీ ఆలోచనతో మీరు చదివి గ్రీకులో కాదు, నేను తెలుగులో చూపిస్తాను. మీరు గ్రామర్ చెప్తున్నారు కదా, గ్రీక్ చెప్పండి. నేను ఇంకా ఇప్పుడు మీరు హోన్ ఎపిథియోన్ థియోస్ యులగో థియోస్ యూస్థియోస్ ఏనోస్ ఆమెన్ అని ఉంది. ఇప్పుడు చెప్పండి, దీన్ని ఏమంటారు? ఏ గ్రామర్ ప్రకారంగా మీ ఉద్దేశంలో ఇక్కడ దేవుని వన్ చెప్పారు కదండి, యోహాన్ సువార్త 1:1 చెప్పారు కదా. మళ్ళీ అక్కడ కొద్దిలేండి. ఇప్పుడు దేవుడు అనే దగ్గర ఒక వాడు చెబుయించాడు వాక్యం, మహాదేవుడును చెప్తాను, నిరంతరము స్తోత్రార్హుడును, అవన్నీ నేను చూపిస్తాను. ఇప్పుడు ఇప్పుడేమో మీరు అది దేవునికి వాడలేదు అంటున్నారు. దేవునికి వాడలేదు. ఓకే, ఇంకో కాల్ తీసుకుంటాం. మీరు దాన్ని ట్విస్ట్ చేస్తే ఎట్లా కుదురు? రైట్, ఓకే, ట్విస్ట్ లేదు. నేను చెప్పేది నేను చూపిస్తాను సార్. మీరు అంటే ఆధారాలు ఉండగా మీరు యేసుక్రీస్తు ఆధారాలు నేను చూపిస్తాను. నేను బయట సార్ ఒక మాట అడుగుతాను, మీరేమనుకోవద్దు. 100% యేసుక్రీస్తు మానవుడిగా మీరు నమ్ముతున్నారా? దేవుని కుమారుడుగా నమ్ముతాం, మానవుడుగా నమ్ముతాం. 100% 100% 100% దేవుని కుమారుడుగా కాదు దేవుడుగా నమ్ముతున్నారా? 100% దేవుడుగా నమ్మట్లేదు. నమ్మట్లేదు. సో మొట్టమొదటిసారి దేవుడుగా నమ్మని వాళ్ళని రక్షణ టీవీకి నేను పిలవడం నేను చేసిన పొరపాటుగా నేను భావిస్తూ ఉన్నాను. దయచేసి నన్ను మన్నించాలి. ఎందుకంటే సువార్త చెప్పడానికే మనం ఇక్కడ నుంచి ఉన్నాం, కానీ సువార్త కాదు అని చెప్పడానికి కాదు. ఈవెన్ హిందూస్ని కూడా నేను అలౌ చేయలేదు. వినండి, ఎందుకు దేవుడు కాదో మీరు చెప్పాలి. లేవాలి. సువార్త అంటే ఏంటిది? సువార్తకు డెఫినేషన్ ఏమైనా ఉన్నది చెప్పండి. చెప్పండి, మీరే చెప్పండి. 15 మొదటి కొరంతి 15 సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమంటే ఏ సువార్త ప్రకటించమంటున్నారు? అదే అది ఇప్పుడు పౌలు చెప్తున్నాడు. సువార్త చెప్పింది అనే జనులకు కాల్ తీసుకుంటాం. రైట్, 15వ అధ్యాయం ఒక్క నిమిషం మొదటి కొరంతి, ఎందుకంటే నాకు బాధ ఇస్తుంది. ఎందుకంటే రక్షణ మొట్టమొదటిసారి ఎందుకని ఇట్లా ఈ డాక్టరీ ఏంటి నాకు అర్థం కాలేదు. నేను మొట్టమొదటిసారి ఎన్కౌంటర్ అవుతున్నాను నేను ఇది. హలో అన్న, చెప్పండి అన్న. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? నా పేరు సుధీర్, రావులపాలెం నుంచి. రావులపాలెం నుంచి మీ ప్రశ్న అడగండి బ్రదర్. మీ ప్రశ్న అడగండి. ప్రశ్న వచ్చేసి ఏంటంటే, లోక సువార్తలో 4వ అధ్యాయంలో అపవాది యేసుక్రీస్తు వారిని బోధిస్తారు కదా. హలో చెప్పండి, వినబడుతుంది, చెప్పండి.
ఈ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని యేసుక్రీస్తు వారు స్వయాన ఆయన నోటితో చెప్పిన మాట అన్నది. మరి నీ దేవుడైన ప్రభువు అనడానికి ఆయన జాన్ గారు కొంచెం సమాధానం ఇవ్వాలని నేను ఆయనకి. లూకా 4 ఓకే. అక్కడ సైతాన్ వచ్చి యేసు ప్రభును శోధిస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే నీ దేవుడైన ప్రభువును తగ్గించడానికి ప్రయత్నం చేసినందుకే అట్లా అన్నాడు దేవుడు. ఏమని ఎవరిని యేసుక్రీస్తుని తగ్గించడానికి కొరకు చేస్తే ఆ మాట అన్నాడు. లేదు నేను చెప్తాను చెప్పండి. అక్కడ బైబిల్ తీయండి లూకా సువార్త 4వ అధ్యాయము. బ్రదర్ మీరు కూడా చూడండి బైబిల్. చూస్తున్నాను బ్రదర్. జాన్ గారు తప్పకుండా చూస్తాను. మీరు చెప్పిన తర్వాత చూడకపోతే ఎట్లా? లూకా 4 తప్పకుండా చూస్తాను. చూద్దాం చూద్దాం తొందరపడం. మూడు సార్లు ఉందండి, నీ దేవుడైన ప్రభువుకు మొక్కి ఆయనను సేవించవలన ఒక దగ్గర ఉంది ఓకే అని వ్రాయబడి ఉన్నది. కింద మొక్యం ఏమంటే లేఖనాన్ని కోట్ చేస్తున్నాడు. అవును అవునా కదా. అవును. ఇప్పుడు నీ పాదం ఎప్పుడైనా రాయితే కూడా అది కూడా ఉంది, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని కూడా ఉంది, మూడు సార్లు చెప్పాడు అని వ్రాయబడి ఉన్నదని సైతాంతో చెప్పాడు. ఎలా అనుకుంటున్నారంటే యేసు క్రీస్తు యూదుడుగా వచ్చాడు. యూదులో పట్టుకుపోయి అక్కడ చూపించాడు అంటారా మీరు? మనుషునే అక్కడికి తీసుకుపోయి యెరూషలేము ఆ కొండ మీదకి తీసుకెళ్లాడా? ఆత్మవశంగా తీసుకెళ్లాడు భాషలు ఓకే. ఈయన తీసుకెళ్లి చూపించింది ఫిజికల్గా ఆర్ మీరు ఏం చెప్తారో నాకు తెలియదు కానీ అవునా కదా. ఫిజికల్గా చూపించినా ఒకటే, ఈయనను మొత్తం ఆత్మలో తీసుకెళ్తుంది ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇక్కడ యేసు ప్రభువును శోధించడానికి వచ్చాడు. ఎవరు? సైతాన్. దేవుడు ఆయనను పంపాడు. ఇక్కడ చూస్తే ఆత్మచేత అరణ్యానికి కొనుపోబడ్డాడు అని ఉంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు అంటే నీ దేవుడైన ప్రభువును శోధించకూడదు అని వ్రాయబడి ఉన్నదనగానే సైతాన్ గారు నోరు మూసుకున్నాడు. ఇంతకీ దేవుడైన ప్రభువును శోధించకూడదు అని వ్రాయబడి ఉన్నదని యేసు ప్రభు కోట్ చేశాడంటే ఎక్కడిది? తీసుకెళ్లారంటారా? యేసు ప్రభుని తీసుకెళ్లారు. అక్కడ యేసు ప్రభుని తీసుకెళ్లాడు. యేసు ప్రభునే శోధిస్తున్నాడు ఆయన. అవును. మరి శోధించేది యేసు ప్రభుని అయితే ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే నేను దేవుని కుమారుణ్ణి, నేను ఇశ్రాయేలుడను, నేను ధర్మశాస్త్రానికి ఆయన దేవుని కుమారుడు. నేను ఇక్కడ ఉండే చెప్పండి. మీరు ఇక్కడ లేదు అని అంటున్నారు. ఎవరు ఏమనుకున్నా కూడా నేను మాట చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ ఉండే చెప్పాలి కదా. జాన్ గారు కాదండి సార్, నేను చూపించేది వినండి. చెప్పండి. నీ దేవుడైన ప్రభు ఎవరు? ఇశ్రాయేలు. ఓ వినుము, నీ దేవుడైన యెహోవాను శోధించకూడదని. బాప్టిస్ట్ మెంబర్ అయి ఉండి యేసు ప్రభు దేవుడు కాదంటారు ఏంటండి? ద్వితీయోపదేశ కాండంలో మీరు అంటున్నారు నీ దేవుడైన ప్రభువును శోధించకూడదు అనేది ఆజ్ఞ ఉంది. తర్వాత నంబర్స్ అంటే సంఖ్యాకాండంలో ఉంది. ఆ తర్వాత ఎక్కడెక్కడైతే వాళ్ళు ప్రయాణం చేస్తూ వస్తున్నారో అక్కడ మోషే చెప్తున్నటువంటి ఉంది. కానీ ఇక్కడ సందర్భంలో దాన్ని కోట్ చేసుకుంటూ తన మీద ఆపకూడదు అంటున్నాడు. కాలర్ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఈ మాటను యేసు ప్రభు తన మీద ఆపాదించుకుంటున్నాడు అనే నేను దేవుణ్ణి శోధించకూడదు అని నాకు అక్కడ లేడు కదా. ప్రత్యక్షంగా యేసు ప్రభు ఉంటే యేసు ప్రభు నన్ను శోధించొద్దు అని చెప్పాలి. కానీ యెహోవా దేవుని శోధించు. ఇప్పుడు నన్ను దుంకమని అడుగుతున్నావు కదా. నేను దుంకటం న్యాయం కాదు. అది నేను దుంకితే నీ పాదం ఎప్పుడు రాయికి తగలకుండా కాపాడుతాను అన్నాడు కాబట్టి నేను దుంకకూడదు, దేవుణ్ణి శోధించకూడదు అనే మాట నాకున్న ఆజ్ఞ అని యేసు ప్రభు చెప్పాడు అక్కడ. సార్ మీరు ఎవరిని ఫాలో అవుతున్నారో నాకు తెలియదు. మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు కొంచెం చెప్తారా దయచేసి? ఎవరిని ఫాలో అవ్వట్లేదు, అది మెయిన్ ప్రాబ్లం. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ దగ్గర ఉంది. కాల్. హలో హలో చెప్పండి సార్. చెప్పండి. హలో ప్రైజ్ తలాడండి. ఎవరు సార్? మీ పేరు, మీరు ఎక్కడి నుంచి? హలో సార్, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? నేను కర్ణాటక బీదర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ మీ ప్రశ్న అడగండి. మీ ప్రశ్న. హలో సార్, మీ ప్రశ్న అడగండి. అదే ఇస్తే ప్రశ్న ఇస్తున్నాను కదా. అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు మా ప్రశ్న ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా రక్షణ వచ్చిందా లేకుంటే యెహోవా ద్వారా రక్షణ వచ్చిందా అనే ఒక ప్రశ్న అండి. ఇప్పుడు ఇప్పుడు ఈయన దేవుడు కాదంటాడు, ఈయన దేవుడు కాదంటాడు. వ్యక్తిగతంగా మాట్లాడద్దు, మనం గౌరవిద్దాం. రైట్ ఓకే. మీ ప్రశ్న అడగండి. హలో మీ ప్రశ్న అడగండి. అదే ఇప్పుడు
ఎవరి ద్వారా మనకు రక్షణ ఇప్పుడు అన్య జనాంగానికి ఈ దేవుని నమ్మాలి? రైట్ ఓకే థాంక్ యూ. సబ్జెక్ట్ కు సంబంధించినట్లుగా లేదు. ఓకే అదే ఉన్నా గానీ లేదు చెప్తున్నాను వినండి. ఏ యోహానైతే దేవుడై ఉండను దేవుడని నమ్మాలని మీరు ఆయన ప్రకారంగా నమ్ముతున్నాను అన్నారో అదే యోహాన్ గారు. వయసును బట్టి మిమ్మల్ని గౌరవించక తప్పట్లేదు, దాన్ని తప్పకుండా మేము గౌరవిస్తాం. లేకపోతే బైబిల్ను వక్రీకరించి చెప్పడం. నేను ఒక్కొక్క ప్రశ్నకు గంట గంట సేపు మాట్లాడాను, వీడియోలు ఉన్నాయి. జాన్ బొంకూరి అని కొట్టండి. నేను చూడలేను సార్, ఎందుకంటే యేసు ప్రభు దేవుడు కాదన్న మన మైండ్ నాకు గంట సేపు మీరు మాట్లాడిన యూట్యూబ్ యూట్యూబ్లో ఇచ్చాను సార్ జాన్ గారు, వారానికి కనీసం మూడు వీడియోలు చెప్పిన కొన్ని వేలు ఉంటాయి చెప్తున్నారు ప్రమాణం. నేను చెప్తున్నా వినండి, అది శిష్యులు కావచ్చు ఎవరైనా కావచ్చు, నాకు శిష్యులు గారు. మనం ఎన్ని వీడియోలు మాట్లాడామన్నది ప్రమాణం కాదు సార్. అంటే దానిపై మీరు 2 నిమిషాలు 5 నిమిషాలు అంటే చెప్పలేము మేము, అది ప్రాబ్లం అవునా కదా. ఇప్పుడు ఎవరు బీదరతను వినండి, 30:20 యోహానా, మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసిన ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును. ఏమన్నమ్మమంటున్నాడు యోహాను గారు? యేసు క్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మబడినట్లు ఇవి రాయబడను అవునా కదా. అందుకని యేసు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నమ్ముతున్నాం మేము. దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితేనే నిత్య జీవం, రక్షణ. రోమాపత్రిక చదువు చెప్పండి, ఇంకొక మాట చెప్తూ యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరిస్తేనే రక్షణ అన్న ఇవన్నీ చెప్తున్నారు. మరి అక్కడ యేసు ప్రభు దేవుడు అని నమ్మట్లేదు. వినండి, నేను చెప్పేది కదా, వినండి. దేవుడు అనగానే మీకు ఒక విషయం చెప్తాను, దేవుడికి అవతారాలు లేవు. దేవుడు ఎప్పుడు మానవులు, ఈ బైబిల్ ప్రకారంగా నేను టూకీగా చెప్తున్నాను, ఆయన ఎప్పుడు ఈ లోకానికి రాలేదు అవునా కదా. ఆయన తన కుమారుని పంపాడు, దూతల ద్వారా మాట్లాడాడు. దేవుడు కనబడ్డాడు, కనబడ్డ వ్యక్తి దేవుడు కాదు. కానీ అదొక వేరే సబ్జెక్ట్లో మాట్లాడాలి ఇంకొకసారి, త్రిత్వం గురించి మాట్లాడినప్పుడు. అదే ఇప్పుడు ఎందుకంటే త్రిత్వంలోని ఏకత్వం గురించి సమయం అయిపోయిన తర్వాత నాకు ఒక ఇస్తారు కదా అండి. దేవుడు మనిషి కాడు, ఎల్లప్పుడూ మనిషి కాలేదని ఉంది. దేవుడు దైవపుత్రుడు కూడా కాడు అని ఉంది. అంటే మనిషిగా ఎప్పుడు రాలేదు భూమి. ఎక్కడ ఉంది సార్ మరి దేవుడు మనిషి కాడు అని చూపించానంటావా? చూపించాను. సంఖ్యాకాండంలో ఉంది, దాంట్లో ఉంది. నరుడు కాదు చెప్పండి, చెప్తా ఉంటారులేండి ఇవన్నీ చెప్పండి. దేవుడు నరుడు కాదు, వాళ్ళకే భర్త పూజ చేసాం. వినండి, ఎవరికి? ముస్లింలకే. నీవు ముస్లింలకు చేశారా మీరు అనుకుంటున్నారు? లాగే ఉంది అంటున్నారు మీరు. యేసు క్రీస్తు దేవుడు. చిన్న బ్రేక్ తీసుకుందాం అయ్యా, చిన్న బ్రేక్. ఒక చిన్న దేవుని కుమారుడు ఇచ్చాలి జనాలను, దేవుని కుమారుడు ఇచ్చాలి. బ్రేక్ తీసుకొని మళ్ళీ తిరిగి వస్తాము కొన్ని నిమిషాలు.
స్వాగతం. ముందుగా ఒక ఫోన్ కాల్ తీసుకుంటాం. ఫోన్ కాల్, హలో హలో హలో. ఓకే, ఫోన్ కాల్ కట్ అయిపోయింది. కంక్లూడింగ్ వర్డ్స్ దయచేసి, అంటే ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి కాకపోతే నేను సొంతగా నేను డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి వచ్చింది కాబట్టి. యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఈరోజు కొత్త కార్యక్రమంలో కూర్చున్నట్టుకుంది, అందుకని నేను దయచేసి ముగించేద్దాం అనుకుంటున్నాను. దయచేసి సో మీరు 5 నిమిషాలు తీసుకోండి. ఇంకా 2-3 సార్లు కంటిన్యూ తప్పకుండా చేద్దాము, కాకపోతే లైవ్ కాకుండా మీతో కూర్చొని మాట్లాడిన తర్వాతనే లైవ్ లోకి వెళ్దాం. అది బెస్ట్. నేను సిద్ధమే, నేను ఆన్సర్ చెప్పడానికి సరే రెడీగా ఉన్నాను. లైవ్ లోకి వెళ్ళక ముందే నేను మీతో మాట్లాడతాను. చాలా సేపు మాట్లాడిన పిలిచినందుకు నేను దేవునికి స్తుతి చెల్లించాను, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు 5 నిమిషాలు టైం అండి. 5 నిమిషాల్లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారని చెప్పండి. యేసు ప్రభు దేవుడు ఎందుకు కాదు, ఎందుకు మానవుడు, మానవుడైన దైవ కుమారుడు అని ఎందుకు చెప్పాలనుకుంటే చెప్పేసి అంతే. మళ్ళీ మీరు చెప్పిన తర్వాత మళ్ళీ ఇటువైపు నుంచి ఆన్సర్ వస్తున్నప్పుడు మాట్లాడండి. ఓకే, కానీ ఇప్పుడు యేసు దేవుని కుమారుడని నమ్మితేనే, అదే యేసు దేవుని కుమారుడని నమ్మితేనే నిత్య జీవం అని ఉంది. యేసు ప్రభు బోధల్లో కూడా నేను దేవుని కుమారుడని మీరు నన్ను నమ్మండి, నన్ను తండ్రిని నమ్ముతున్నారు, నన్ను కూడా నమ్మండి అని 14వ అధ్యాయంలో చెప్పాడు. తర్వాత నేను ఒక్కడిని అని మీరందరూ ముగ్గురు కలిసి ఒక్కడంటున్నారు, యేసే యెహోవా అంటున్నారు. కానీ యోహాన్ సువార్తలో ఏముందంటే, నేను ఒక్కడనై ఉండక నేను నా తండ్రి కూడా ఉన్నాం అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. తర్వాత 14వ అధ్యాయంలో ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నేను వస్తాను, మా నాన్న కూడా అంటే నా తండ్రి వస్తాడు, మేము అనే మాటను ప్రయోగించండి, ఇద్దరం కూడా వస్తామన్నాడు. అంటే ఇద్దరు విడివిడిగా ఉన్నారు. అలాగే మీరు అన్నట్టు పరిశుద్ధాత్మ నా తర్వాత వస్తాడన్నాడు, ఆయన వేరు. అర్థమైందా? అంటే అది ఆ సబ్జెక్ట్ కాదు కాబట్టి చెప్తున్నా. వీళ్ళిద్దరు గురించి చెప్తున్నా. ఇద్దరు ఒక్కరు కాదు, అదే ఇద్దరు ఒక్కరు కాదు, ఇద్దరు ఒకటిగా ఉన్నారు. తర్వాత దేవునికున్న లక్షణాలన్నీ యేసుప్రభులో ఉన్నా దేవుడు ఒక్కడే అనే మాటకు నిలబడాలంటే దేవుడు ఒక్కడే. అర్థమైందా? యేసుక్రీస్తు దేవుని కుమారుడే తప్ప ఆయనను మనం దేవుడు అనడానికి వీల్లేదు. ఎందుకు? ఇగో ఇక్కడ ఒక మాట ఉన్నది, ఎవడు రోమపత్రిక 10వ అధ్యాయంలో విశ్వాసమూలమగు నీతి ఏమని చెప్తున్నదంటే, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని మనము విశ్వసించిన ఎడల రక్షింపబడతాం. దేవుడు ఆయనను లేపాడు. అంటే దేవుడు మరో దేవుణ్ణి లేపడం ఏంటి అనేది చాలామంది ప్రశ్నించిన ప్రశ్న. కాబట్టి దేవుడు ఒక్కడే అంటే యేసుక్రీస్తును దేవుడు గణపరిచాడు. ఏమని? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన అందినేను, అదే ఆయనకి ఇచ్చిన ఘనత. ఇప్పుడు మనం కూడా దేవుణ్ణి దేవుడని కనపరచాలి, యేసుక్రీస్తుని దేవుని కుమారుడని కనపరిస్తేనే మనకు నిత్య జీవం. అర్థమైందండి? ఆ తర్వాత సత్యవంతుడైన వాని ఆయనే నిజమైన దేవుడు అని 5:20 చెప్పాడు. తీతు 2:13 ఒక మాట ఉంది, అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో నేను చూసినాను, వేరే బైబిల్లో కామాలు గిమాలంటే ఆయన కామ ఒప్పుకోలేదు కనుక అక్కడ ఆగి చదివితే చాలు. ఏమని? మహాదేవుడును మన రక్షకుడు అనేసి, అంటే మహాదేవుడు తండ్రి, రక్షకుడు యేసుక్రీస్తు అని విడగొట్టగలిగితే. ఎందుకు మహాదేవుడు అంటే, లేఖనాలలో దానియేలు చెప్పాడు దేవుడే మహాదేవుడు, యెహోవాయే మహాదేవుడు. మీ భాషలు ఏమంటున్నారు? యెహోవా యేసుక్రీస్తు కనుక ఆయనే మహాదేవుడు ఈయన అంటున్నారు తప్ప యేసుక్రీస్తును తండ్రిని కుమారుణ్ణి వేరుగా మనం చూడట్లేదు. అవునా కదా? తండ్రి వేరు, కుమారుడు వేరు. తండ్రి కుమారుణ్ణి పంపాడు అని మేము నమ్ముతున్నాం, తండ్రే ఆయన అని మీరు నమ్ముతున్నారు. అర్థమైందా? లేదా తండ్రి ఆయన కాదు, తండ్రి తండ్రే, కుమారుడు. కాబట్టి కుమారుడిని నమ్మితేనే మనకు నిత్య జీవం, తప్ప ఆయనను దేవుడిని నమ్మితే మనం ఆజ్ఞ అతిక్రమించిన వాళ్ళం అవుతాం. అర్థమైందండి? ఇది దేవుడు ఒక్కడే అన్నప్పుడు పాత నిబంధనలోనైనా కొత్త నిబంధనలో కూడా మన కొరంతి పత్రికలో తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే మనకు, యేసు దేవుని కుమారుడు అని పౌలు గారు ప్రవక్తల గ్రంథాలలోను మోషే గ్రంథం అన్ని చదివి ఆయన ధర్మశాస్త్రంలో ప్రవీణుడై పాత నిబంధన మొత్తం ఎక్స్పర్ట్ అయిన పౌలే యేసు దేవుని కుమారుడని రుజువు చేశాడు. రోమా 1:7లో యేసు దేవుని కుమారుడని ప్రభావముతో రుజువు చేసి
ఆయన వాదించింది కూడా యేసు దేవుని కుమారుడని. దేవుడని ఎక్కడ వాదించలేదు, దేవుడని చెప్పలేదు ఆయన. మీరే ఆయన ఏమంటున్నారంటే ఆయనే ఈయన కనుక చెప్పాల్సిన అవసరం లేదనే ఒక భావం నాకు అర్థమైంది ఆయన. ఎందుకంటే ఆయనే ఈయన అంటున్నారు. ఇప్పుడు శోధించాడు, దేవుణ్ణి శోధించకూడదు. ఎందుకంటే యేసు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కనుక ధర్మశాస్త్ర ప్రకారంగా నేను దేవుణ్ణని చెప్పుకోకూడదు. దేవుడు ఒకడే ఆయన ఉందిక. నేను ఎప్పుడు దేవుడు చెప్పలేదనే మాట చెప్పి ఆయన ప్రభు అయిన దేవుడు తండ్రి, ఈయన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ప్రభు అయిన దేవుడు తండ్రి. తండ్రిని ఎవరి ద్వారా స్తుతించాలి? ఆయన నిరంతరం యేసుప్రభు స్తుతులు అన్నాడు. పౌలు బోధనలు అంతటా తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక అని ఉంది. కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే మనము దేవుణ్ణి స్తుతించాలని ఉంది. యేసుప్రభు స్వయంగా వచ్చేమన్నాడు, మీరు నన్నుగా ఆరాధించవలసి దేవుణ్ణి ఆరాధించాలి ఆత్మతోనూ సత్యము. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, సత్యం అంటే నేను, నేనంటే వాక్యం. వాక్యంలో చెప్పబడిన రీతిగా దేవుణ్ణి ఆరాధించాలన్నాడు యేసుప్రభు. నన్ను ఆరాధించమని లేదు, తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని యేసు చెప్పిన బోధను మనం నమ్మట్లేదు. అందుకే యోహాను అంటాడు, క్రీస్తు బోధ తేని వారికి మనం వందనాలు కూడా చెప్పుతాం. క్రీస్తు ఏం చెప్పాడు? అవునా కదా, మీరు ఆలోచించండి. చెప్పండి, క్రీస్తు బోధ అక్కడ యేసు క్రీస్తు అంటే వాక్యము శరీరధారిగా వచ్చింది అన్నాడు. మొదటి యోహానులు కూడా వాక్యము దేవుడైన అన్న ఆయన తీసుకోండి. 14వ అధ్యాయంలో సమయాన్ని బట్టి చెప్పండి, 14వ వచనంలో వాక్యము శరీరధారిగా వచ్చింది అన్నాడు. తప్ప దేవుడని ఎందుకు రాయలేదు? అక్కడ దేవుడై ఉన్నానని రాసిన యోహాను గారు మన తన పత్రికలన్నింటిలో తన దాంట్లో దేవుని కుమారుడని నమ్మితేనే మనం లోకాన్ని జయిస్తాము, దేవుని కుమారుని ఒప్పుకుంటేనే మనకు నిత్య జీవము. దేవుని కుమారుని, తండ్రిని, కుమారుని ఒప్పుకోకపోతే వాడు క్రీస్తు విరోధి. ఎన్నో మాటలు ఉన్నాయి యోహాను సువార్తలో, అవునా కదా. వాటిని బట్టే మేము మాట్లాడుకున్నామే తప్ప యేసుక్రీస్తు బోధ స్వయంగా బోధించింది, అపోస్తలుల బోధ. మీరేమంటున్నారు అంటే ప్రవక్తల బోధ పౌలుకు తెలియదా, యోహానుకు తెలియదా, పేతురుకు తెలియదా? పేతురు తెలుసు. పాత నిబంధనలు యెహోవా యేసుక్రీస్తు అన్నప్పుడు పేతురు ఏమనాలి? నువ్వు సజీవుడవు, దేవుడవు అంటే సరిపోయేది కదా. సజీవుడవు, దేవుని కుమారుడైనా క్రీస్తు అంటే ఏ దేవుడే ఆయనకు బయలుపరిచాడు. యేసును దేవుని కుమారుడు అంటేనే దేవుని యేసును గణపరిచినట్టు కాబట్టి మనం గణపరుస్తున్నాము. దేవుడే వచ్చాడు అనుకోండి, దేవుడు అవతారాలు వచ్చి ఈయన ఒకడే శరీరంలో వచ్చిన అనేక మంది దేవుళ్ళు అయి కూర్చుంటారు అక్కడ. అందుకే దేవుడు యేసు ప్రభు శరీరధారిగా వచ్చినా ఆయననేమన్నాడే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి. పేతురు చెప్తాడు 2వ పేతురులో వాక్యంలో కూడా చెప్తాడు, ఆ శబ్దం ఆకానం వచ్చినప్పుడు మేము విన్నాము, మేము దేవుని కుమారుడని ప్రకటిస్తున్నాము. పౌలు చెప్పాడు, మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడైన క్రీస్తు అంటాడు. అంటే అపోస్తలు ప్రకటించింది యేసు దేవుని కుమారుడని. అసలు నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే తన కుమారుని ప్రకటించవాలని నన్ను ఎన్నుకున్నాడు అంటాడు పౌలు. అదండి, అంటే చెప్తున్నా. అందుకని పౌలు బోధ తేనివారు అంటే నా సువార్త వల్లనే మీకు రక్షణ అన్నాడు రోమపత్రిక 1:20. ఆయన సువార్తల్లో ఎక్కడ ఆయన దేవుడు అని చెప్పలేదు. అయితే 9:5లో ఉన్నది దేవుడు సర్వాధికారి, ఈయన యేసుప్రభు సర్వాధికారి, దేవుడు నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. అది రైట్, రైట్లీ డివైడింగ్ కదా వర్డ్. రైట్, చాలా ఉన్నాయి. రైట్, ఒక కాల్ తీసుకున్నాను, ఫైనల్ కాల్. హలో, 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 చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు సురేష్, వంగూరి ఫ్రమ్ విజయవాడ. సార్ చెప్పండి సార్. అంటే ఇప్పుడు దాకా విన్నది అయితే కొంచెం బాధాకరంగా ఉంది. ఆయన వచనాలలోకి తన సొంత ఆలోచనలు చెప్పిస్తున్నారు తప్ప వచనాన్ని వచనంగా చదవట్లేదు. మరొక వచనాన్ని నేను అడుగుదాం అనుకుంటున్నాను జాన్ బొంకుడి గారిని. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:8 అంటే 7:8 కలిసి ఉంటాయి. 8వ వచనం హెబ్రీ 1:8, దేవుడు తన కుమారుని కూర్చొయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది అని అన్నాడు. మరి కుమారుణ్ణి దేవా అని తండ్రి పిలవటాన్ని బొంకుడి గారు ఏమని వివరిస్తారు? చెప్తాను, వినండి. కీర్తనలు 45 కీర్తనలు. సురేష్ గారు, ప్రశ్న అయిపోయిందండి? అయిపోయింది, అడిగాను సార్. రైట్, ఇప్పుడు కీర్తన 45 చదివితే ఇది రాసి ఇది దేవుడు కోరాహు కుమారుల ద్వారా పలికించిన మాట. కోరాహు కుమారులు ఏమంటున్నారు? రాజును గురించి నేను రచించిన దాన్ని అంటున్నాడు. అంతకీ ఈ రాజు ఎవరు?
రాజు అని ఎవరు చెప్తున్నారు? కౌరవ కుమారులు చెప్తున్నారు, అవునా కదా? ఈ రాజుని గురించి ప్రవచిస్తున్నా, నీవు అతి సుందరుడు అంటే యేసుని గురించే మాట్లాడుతున్నాడు. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును అన్నాడు. అంటే ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు? రాజును. రాజు ఎవరు అంటే యేసుక్రీస్తుని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ వచ్చి ఎక్కడైతే ఆరో వచనం ఉందో, ఇది దీనికి మూలం, హెబ్రీకి మూలం నేను చెప్తున్నాను. అవును, హెబ్రీకి మూలం చెప్తున్నానండి. ఇక్కడ దేవాని సింహాసనం నిరంతరం నిలుచును, నీ రాజదండం అని అంటున్నాడు. ఇతకి కౌరవు కుమారులు యేసుక్రీస్తును దేవా అని సంబోధించొచ్చా పాత ధర్మశాస్త్ర ప్రకారంగా? ఎందుకంటే దేవుణ్ణి తప్ప ఎవరిని దేవుడు అనకూడదనే మాట దేవుడు వాళ్ళకు ఆజ్ఞాపించాడు. ఇక్కడ ప్రకటిస్తున్నది రాజును గురించి. మీరు పదవ వచనానికి వెళ్తే కూడా, 11వ వచనానికి వెళ్తే, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడని అదే ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవా అనకుండా రాజా లేదా ప్రభువా. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు. అంతకుముందు దావీదు మాట్లాడతాడు, ప్రభు అంటాడు యేసుక్రీస్తును. అందరూ ప్రభు అన్నోళ్ళే తప్ప ఎవరు దేవా అని పిలవలేదు. సో ఇక్కడ కౌరవ కుమారులే రాజా అని పిలవాలి. నేను కొన్నిట్లో చూశాను, కానీ దీని సందర్భాన్ని బట్టి కూడా రాజును గురించి అన్నాడు కదా సురేష్ గంగూరి గారికి. అదే దేవా అని ఉన్నది కాదండి తెలుగులో. తప్పు కదా, దేవుడు యూదులు ఎవరు యేసుక్రీస్తును గురించి దేవా అనకూడదు కదా. మీరు అది యేసుక్రీస్తును అంటే దేవుడు అనకూడదు కదా. దేవుణ్ణి తప్ప ఎరవన చెప్పండి. అంతే కదండి, తప్పుగా పలికి నాకు వచ్చినాన్ని కోరహు కుమార్తె కీర్తన్ని కీర్తన గ్రంథంలోను హెబ్రి గ్రంథకర్త వచ్చినాన్ని హెబ్రి అధ్యాయంలోనే పెట్టాడు. అందుకే ఏమనాలే, ప్రభువా దావీదు అన్నట్టు ప్రభువు నా ప్రభుతో చెప్పినట్టు ఇక్కడ ప్రభు అని ఉండాలా రాజా అని ఉండాలి, కానీ దేవా అనే మిస్టేక్ పడింది. దాన్ని నువ్వు సరిచేసుకుంటే అసలు ఏ గొడవలేదు. ఒకవేళ ఏ యూదుడైనా దేవుణ్ణి అన్నాడు అనుకోండి, దేవా అని, యేసు ప్రభు తప్ప మీరు నాకు నేను సరి చేసుకుంటారా? సురేష్ గారు, ధన్హర్ గారు ఒక మాట చెప్పి ముగిస్తారండి. చెప్పండి. నాకు ఇంతవరకు చర్చలో అర్థమైంది ఏంటంటే, యోహాను భక్తుడు తన సువార్త రాసిన మొదటి వచనం తప్పు రాశాడని, పౌలు గారు వచనాలు తప్పు రాశాడని, హెబ్రీ గ్రంథకర్త మొదటి అధ్యాయంలో తప్పు రాశాడని, కౌరవు కుమారులు తన కీర్తనలో తప్పు రాశాడని నాకు అర్థమైందండి. ఒరిజినల్ గా లేదు తప్పు. మీరు ఏదైతే వాళ్ళు స్వయంగా రాసిన పత్రిక, ఇప్పుడున్న హెబ్రూ ఇప్పుడున్న గ్రీకుల గురించి కాదు నేను మాట్లాడేది. వర్షన్స్ చాలా వచ్చినాయి, అప్డేటెడ్ హెబ్రూ అప్డేటెడ్ గ్రీకులు ఉన్నాయి, గ్రీకులు ఉన్నాయి. ఇప్పుడు చేసిన అందుకనే మీరు దేవుని నీతి నెరిగితే వచనాన్ని చదివేసి మీకు నచ్చినట్టుగా చెప్తే అది వాక్యం అవ్వదండి. నచ్చినట్టుగా నేను చెప్పట్లేదండి. అంటే పరిశుద్ధాత్మ అలా రాయకూడదని చెప్తున్నారా మీరు? నేను చెప్పేది నీది తర్జుమా ఇది. ఒరిజినల్ గా కౌరవ కుమారులు ప్రభు అనాలా రాజా అనాలా దేవా అనకూడదు. దేవుని నీతి ఇప్పుడు దాకా నేను విన్నదాన్ని బట్టి జాన్ బొంకూరి గారికి నచ్చని వచనాలన్నీ తప్పుగా పరిశుద్ధాత్మ రాశారని అర్థంలోనే ఆయన మాట్లాడుతున్నారు. వినండి, అయిపోయింది కదా. ఒకే పరిశుద్ధాత్మ రాయించాడు కనుక, ఒకే పరిశుద్ధాత్మ రాయించడానికి కారణం ఏంటంటే రక్షణ టీవీ డైరెక్టర్స్ లో అడ్వైజర్స్ లో వారు కూడా ఒకరు కాబట్టి వారు స్టాండ్ వారు చెప్పాలి. అయితే నేను చెప్తున్నాను బ్రదర్, ఇక్కడ ఏ యూదుడైనా ఏ ఇస్రాయేలుడైనా దేవుణ్ణి తప్ప ఎవరిని దేవా అనకూడదు, అది ఆజ్ఞా అతిక్రమం. మీ 5 నిమిషాలు అయిపోయింది కదా సార్. ఏమని మీరు చెప్పి ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పాను, విన్నారు? ఇది అర్థమైంది అంటే అర్థం కాదు. మీ ఇష్టం, కాలర్ రైట్, కాలర్ 5 మినిట్స్ అందరికి అర్థం. మీరు 5 మినిట్స్ కంప్లీట్ క్లోజ్ చేశారు. యా ష్యూర్. సో మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బెన్నర్ గారికి, రక్షణ టీవీ పరిచయాలకు, అలాగే చర్చలో పాల్గొనడానికి సముఖత చూపించి ముందుకు వచ్చినందుకు జాన్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే జాన్ గారు చెప్పిన స్టేట్మెంట్తో నేను 100% ఏకీభవిస్తున్నాను. ఈరోజు నేను ఏదైనా ఏకీభిస్తున్నాను జాన్ గారితో అంటే ఇది ఈ స్టేట్మెంటే ఏంటంటే, యూదులు ఎవరిని పడితే వాళ్ళని దేవా అని పిలవరు, కౌరవులు పిలవరు, ఇంకెవరూ పిలవరు. అలా పిలిచారు అని అంటే ఎందుకు పిలిచారో చూడాలి, కానీ వాళ్ళు తప్పు చేశారు అని కొట్టేయాలి అని అంటే కనుక ఇంతవరకు చేసినటువంటి కాలర్ చెప్పినట్లుగా మనకిష్టం లేనటువంటి బైబిల్లో నుంచి కొట్టేయాలి అన్న మనసు ముందుగానే ప్రిపేర్ చేసుకుని బైబిల్ చదివినట్లుంది జాన్ గారు. అది ఆయనకున్నటువంటి విజ్ఞతకు నేను వదిలేస్తాను. అయితే
నాకు అర్థమైంది ఎంత ఇంతవరకు ఏంటి అని అంటే, యెషయా గ్రంథం 40:3, మత్తయి సువార్త 3:3, ఈ రెండింటిని చూసుకుంటే యెషయా గ్రంథంలో తండ్రి అయిన దేవునికి ఏ మాటలు మాట్లాడారో అవే మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తుకు. అలాగే కీర్తనలు 8:2, మత్తయి 21:16, యెషయా గ్రంథం 6:1-10, మత్తయి 13:14-15, ఇలా చూసుకుంటూ పోతే లక్షణ గుణలక్షణాలన్నీ కూడా యెహోవా దేవునికి ఉండాల్సినటువంటి గుణలక్షణాలే ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. అందుకనే స్టార్ట్ చేసేటప్పుడే హ్యాండ్స్ అన్నటువంటి మాటతో నేను మొదలుపెట్టాను. మొదటిది ఘనత, రెండవది గుణలక్షణాలు, మూడవది నామములు, నాలుగవది పనులు, ఐదవది సింహాసనం. ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి ఏ విధంగా చేశాడో, తండ్రి ఏ విధంగా చేయించాడో, తండ్రి ఏ విధంగా కలిగి ఉన్నాడో, తండ్రి ఏ విధంగా ఘనతను తనకు మాత్రమే కావాలని కోరుకున్నాడు, అదే ప్రభు యేసుక్రీస్తు కూడా కోరుకున్నాడు అన్న విషయాన్ని నేను ముందే స్టార్టింగ్లోనే చెప్పాను కాబట్టి దీన్ని గమనించాలి. ఇకపోతే ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుతాను. చాలా విషయాలు జాన్ గారి పుస్తకాల్లో నుంచి తీసుకొని మాట్లాడదాం అనుకున్నాను, కానీ జాన్ గారు చెప్పినట్లుగా అది ఆ పుస్తకాలు పాతవండి, అవి అప్డేట్ అయిపోయాను, నేను ఇప్పుడు అవి నేను వాడట్లేదని చెప్పారు కాబట్టి ఆయన చెప్పినటువంటి మాటకు గౌరవిస్తూ దాన్ని నేను ఏమాత్రం టచ్ చేయట్లేదు. అయితే ప్రకటన గ్రంథం 5:5 ఒక మంచి మాట మనకు కనిపిస్తుంది. ఏంటంటే, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందిన అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండు. మహాదేవుడు నిరంతరము స్తోత్రార్హుడు అయి ఉన్నప్పుడు మరి జాన్ గారికి ఇష్టపడలేదు అది. ఎందుకు అనంటే మహాదేవుడు దేవుడు మాత్రమే, యేసు ప్రభువు కాదు. కానీ ఇక్కడ గొర్రెపిల్ల ఎవరైతే మరి పరలోకమందు ఉన్నాడో, ఆ గొర్రెపిల్ల సింహాసనం మీద కూర్చున్నప్పుడు మరి పెద్దలు మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ గొర్రెపిల్లనే, వధింపబడిన గొర్రెపిల్ల తండ్రి అయిన దేవుడైతే కాదు కదా, ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనను స్తుతిస్తున్నారు, స్తోత్రిస్తున్నారు ప్రభావముతోనూ మహిమతోనూ. ప్రతి సృష్టము అనగా అంటే సృష్టింపబడిన ప్రతి ఒక్కటి కూడా, ఈ దేవుడు అన్న కేటగిరీలో లేని ప్రతి ఒక్కటి కూడా ఆయనను ఆరాధిస్తున్నట్లుగా ప్రకటన గ్రంథం మనకు చెప్తా ఉంది. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇకపోతే జరిగినటువంటి చర్చలో మనం ఏం చూసుకున్నాము అని అంటే, దేవుడు మరో దేవుణ్ణి లేపడం ఏంటి అని జాన్ గారు చెప్పారు. అయితే క్రైస్తవ సంఘం ఎవరు కూడా మనకు ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు అని ఎప్పుడు నమ్మలేదు. మనం నమ్మేది ఏమిటి అని అంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అన్న ఒక దేవుడు ఉన్నాడు అని నమ్ముతాం. కనుకనే కుమారుడు, తండ్రి మరియు పరిశుద్ధాత్ముడు వారి చిత్తము మరియు వారి యొక్క ప్రణాళిక ఏకమై ఉన్నది కనుక తండ్రి అయిన దేవుడు లేపాడు అని ఏ బైబిల్ అయితే చెప్తుందో అదే బైబిల్ రోమీలకు రాసిన పత్రికలో ఆత్మ ఆయనను లేపాడు అని చెప్తుంది 9వ అధ్యాయంలో. అలాగే అదే యోహాను సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు నా ప్రాణమును పెట్టి తిరిగి తీసుకున్నట్టుకు నేను వచ్చానని చెప్తాడు. సో ప్రభు అయిన యేసుక్రీస్తు, తండ్రి మరియు పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా ఒకే కార్యమును చేసినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో ఒకచోట కాదు, కొన్ని వందల చోట్ల మనకు దానికి ఉదాహరణలు కనిపిస్తాయి. ఇకపోతే అపోస్తలులకు తెలియదా, పేతురు అన్నాడు కదా అని జాన్ గారు అన్నారు. అయితే జాన్ గారు చాలా దాన్ని ఏమంటారు, ఒక సర్కాస్టిక్గా అంటే వ్యంగ్యంగా అడిగినట్లుగా ఆ ప్రశ్న నాకు అనిపించింది. అయితే అదే వ్యంగ్యంగా నేను ప్రశ్నించదలుచుకోలేదు, సింపుల్గా అడుగుతాను. మరి అదే అపోస్తలుల్లో ఉన్నటువంటి తోమా కూడా హా క్రియాస్ము కహ తియాస్ము అన్నాడు. అంటే నా ప్రభువా నా దేవ. క్రియాస్ అంటే దేవుడని, తియాస్ అని అంటే ప్రభువు దేవుడు అని, క్రియాస్ అంటే ప్రభువు అని. ఆ మాటలు అన్నప్పుడు జాన్ గారి ఉద్దేశంలో రీసెంట్గా మా ఆయన పుస్తకంలో నేను చదివినప్పుడు, ఒకవేళ ఆయన పుస్తకం ఒకవేళ అప్డేట్ కాలేదు అంటే కూడా రీసెంట్గా ఉన్నటువంటి ఫేస్బుక్ పోస్ట్లో కూడా ఆయన అన్నారు. ఏమని అని అంటే, ఆయన తరఫుగా ఎవరైతే రాస్తారో వారు బహుశా అని ఉండొచ్చు. ఏమన్నారు అని అంటే, అతను ఒక అవిశ్వాసి, ఎవరు తోమా అవిశ్వాసి అని చెప్పినట్లుగా. అంటే అపోస్తలులకు తెలీదా అని అన్నప్పుడు అపోస్తలులు అవిశ్వాసులు అయి ఉంటారు అన్న విషయం కూడా మనకు తెలియజేస్తున్నారు బొంకూరి జాన్ గారు. ఈ విషయాన్ని కూడా నేను మరి అందరి ముందు మనస్ఫూర్తిగా ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నాను. ఏమనంటే, మరి జాన్ గారి ఉద్దేశంలో అపోస్తలులు అవిశ్వాసులు అని, అవిశ్వాసులు చేత వేయబడినటువంటి పునాది పైన మనం కట్టబడ్డాం. అదే అవిశ్వాసులైనటువంటి వారు పరలోకములో 12 దాన్ని ఏమంటారు పునాదులుగా మనకు కనిపిస్తూ ఉంటారు. ఇదంతా కూడా మనము జాన్ గారు చెప్తూ ఉంటే నేర్చుకోవాలి అన్న విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇకపోతే జరిగినటువంటి నా దగ్గర బహుశా ఇంకో 2 నిమిషాలు ఉంది, మరి మీరు మధ్యలో మాట్లాడకపోతే నేను కంప్లీట్ చేస్తాను. నేను ఇంతవరకు ఏం చూపిస్తూ వచ్చాను అని అంటే, అది చెప్పడానికి ముందు బైబిల్లో అంటే మీ సార్వత్రిక క్రైస్తవ సంఘానికి చెందిన వాళ్ళు ఆయన ఈయనను పొరబడుతున్నారు అంటూ కాబట్టి ఈ కన్ఫ్యూజన్ ఉంది అంటూ జాన్ గారు చెప్పారు. కానీ నిజానికి ఆ కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఎందుకు అనంటే, సార్వత్రిక క్రైస్తవ సంఘంలో ఉన్నవారు ఎవరూ కూడా ఆయనే ఈయన అంటే ఆ వ్యక్తే ఈ వ్యక్తి అని నమ్మరు.
ఇది మేమేం నమ్ముతున్నామో కనీసం తెలుసుకోకుండానే మాట్లాడటానికి వచ్చినటువంటి జాన్ గారికే నేను దాన్ని వదిలేస్తాను. ఎందుకు అనంటే మేము నమ్మేది ఏమిటి అనంటే ఆయనే ఈయనని కాదు. మేము నమ్మేది ఏమిటి అనంటే తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు, ఈ ముగ్గురు వేరు వేరు వ్యక్తులు అని నమ్ముతాం. ఈ ముగ్గురు వేరు వేరు వ్యక్తులు ఒక దేవుడుగా ఉన్నారు అని నమ్ముతాం. వారి ఉనికి ఒక దేవుడుగా ఉంది అని నమ్ముతాం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో నేను చదివాను, ఇక్కడ స్పష్టంగా మనకు ఇద్దరు యెహోవాలు కనిపిస్తున్నారు. ఇద్దరు యెహోవాలే కాదు, యెహోవా ఆయన ఆత్మ మరియు పంపబడుతున్నటువంటి యెహోవా ముగ్గురు మనకు కనిపిస్తున్నారు. జకరియా గ్రంథం 2వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే 8 నుంచి 11 వరకు దాన్ని కొంచెం మనసు పెట్టి కనుక చదివితే అక్కడ పంపించేటటువంటి యెహోవా, పంపబడుతున్నటువంటి యెహోవా మనకు కనిపిస్తున్నారు. కాబట్టి యెహోవా అని అంటే మా ఉద్దేశంలో తండ్రి కాదు. కనీసం ఈ కొంచెమన్నా రీసెర్చ్ చేసి వచ్చి ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఇక్కడ ఏముంది అనంటే, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను, సంతోషంగా ఉండి పాటలు పాడండి. ఇది యెహోవా వాక్కు. యెహోవా అంటున్నాడు, నేనే వచ్చి మీ దగ్గర నివాసం చేస్తాను. ఆ దినమున అన్ని దినములు అనేకులు యెహోవాను హత్తుకుని నాకు జనులు అవుతారు. వచ్చే యెహోవా ఏమంటున్నాడు అనంటే, ఆ దినాన యెహోవాను హత్తుకుని నాకు జనులు అవుతారు అని అంటున్నాడు. ఈ వచ్చే యెహోవా ఎవరు, పంపించిన యెహోవా ఎవరు? యెషయా గ్రంథం 48లో మనం చూసినట్లుగా ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని అన్నప్పుడు వచ్చేటటువంటి యెహోవా ఎవరు, పంపించున్నటువంటి యెహోవా ఎవరు? ఇందులో కనీసం కొంచెం కూడా మనం కొంచెం ఆలోచిస్తే కూడా యూదుల యొక్క పర్స్పెక్టివ్, యూదుల యొక్క ఆలోచన దృక్పథం మనకు అర్థమవుతుంది. ఆ తరువాత ఏమిటి, మరియు తన స్వాస్థ్యమునకు యెహోవా ప్రతిష్టమైన దేశంలో యూదా వారి స్వతంత్రించుకుంటకు యెరూషలేమును ఆయన ఇకను కోరుకును. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధ నివాసమును విడిచిపెట్టి వచ్చుచున్నాడు. వచ్చినది యెహోవా దేవుడే. మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు యెహోవా అన్న పేరు ఉంది, తండ్రి అయిన దేవునికి యెహోవా అన్న పేరు ఉంది, పరిశుద్ధాత్మునికి యెహోవా అన్న పేరు ఉంది. కాబట్టి యెహోవా అన్న వెంటనే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అంతా ఒకరే అని అంటున్నారు అన్నట్లుగా బహుశా జాన్ గారు పొరపడుతున్నట్లున్నారు. అలా ఆలోచించేవారు ఉన్నారు. వాళ్ళని ఏమంటారు అనంటే, దాన్ని ఏమంటారు, ఓన్లీ జీసస్ వాళ్ళు అంటారు, లేకపోతే యూపీసీఐ వాళ్ళు అంటే యునైటెడ్ పెంటికోస్టల్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు అని అంటారు. మేము అది కాదు, మేము త్రిత్వ సిద్ధాంతం నమ్మేవాళ్ళం. దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇకపోతే తండ్రి ఎప్పుడు ఇక్కడికి రాలేదు కదా, తండ్రి ఎప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ఇక్కడ ఎప్పుడు తిరగలేదు కదా, ఆయన ఎప్పుడు రాలేదు కదా అని కూడా అన్నారు. మరి అది కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభముగా, నీళ్లిచ్చు బండగా, వారిని గ్రద్దల లెక్కల మీద మోసుకుని వచ్చినట్లుగా, వారిని నడిపించిన వాడిగా, ఆనాడు నీటి బుగ్గ దగ్గర హాగరు మొదలుకొని దాన్ని ఏమంటారు ఆల్టర్ మీద తన కుమారుడైనటువంటి ఇస్సాకును చంపే సమయంలో మాట్లాడుతున్నటువంటి వాడిగా, యెహోవా దూతగా స్పష్టంగా ప్రభువైన యేసు క్రీస్తే ప్రత్యక్షమవుతూ వస్తూ ఉన్నట్లుగా మీకా గ్రంథం 2వ అధ్యాయం మనకు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్షమయ్యేవారు ఇంకెవరో కాదు, ప్రభువైన యేసు క్రీస్తు అని మనకు స్పష్టంగా చెప్తున్నాడు. దేర్ఫోర్ ఇంతవరకు జరిగినటువంటి ఈ డిస్కషన్లో నా వరకు నేను స్పష్టంగా మీకు చెప్పగలిగింది ఏందని నేను నమ్ముతున్నాను అనంటే, ప్రభువైన యేసు క్రీస్తు 100% దేవుడు. ఆయన వచ్చి రాక మునుపు దేవుడే, వచ్చినప్పుడు దేవుడే, మరణమును జయించి తిరిగి లేచి ఆయన పరలోకములోనికి, అనగా ఇప్పుడు పరిశుద్ధుడు 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 అని ఎక్కడైతే ఆయన కొనియాడబడుతున్నాడో అక్కడ కూడా దేవుడే. ఈ విషయాన్ని నిర్వివాదాంశముగా నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేశాను. ఇక నిర్ణయము మీ చేతిలో ఉంది. దీనికి అవసరం లేదు, మీ సమయం అయిపోయింది, మీ సమయం అయిపోయింది. నెక్స్ట్ డిస్కషన్ లో దేవుని చిత్తం అయితే లైవ్ కాకుండా రికార్డ్ చేసి దాని తర్వాత వేద్దాం, ఎందుకంటే ప్రజలు డిస్టర్బ్ అవుతారు కాబట్టి. మనం లైవ్ కాకుండా నెక్స్ట్ ఇవ్వండి, మరి అదే దానికి నేను ఆన్సర్ ఇస్తాను, అది నెక్స్ట్ చేద్దాము. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఇట్లా రికార్డింగ్ లైవ్ కాకుండా రికార్డ్ చేసుకొని ఆ తర్వాత మనం సరే ఏది మంచిదో ఏది చెడుదో అవి బెరీజ్ వేసుకొని ఎడిట్ చేసి అప్పుడు ముందుకు వెళ్దాం. కానీ ఈ లైవ్లో ప్రజలను మనం తప్పుదోవ పట్టించడం నాకు ఇష్టం లేదు, రక్షణ టీవీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఎవరికి ఇష్టం లేదు. కాబట్టి మనం కూడా సామరస్యంగా కూర్చొని డిస్కస్ చేసుకొని అప్పుడు చర్చ లైవ్ కాకుండా వీడియో రికార్డ్ చేసుకొని అప్పుడు వేద్దామని. జాన్ గారు చాలా చాలా కూల్గా ఉన్నారు, కూల్గా ఉన్నారు, చాలా సంతోషం. నెక్స్ట్ టైం తప్పకుండా తప్పకుండా నేను ఇప్పుడు మీరు అడిగిన దానికి నా దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఉంది. తప్పకుండా తప్పకుండా చేద్దాం. అలాగే సార్, రైట్, అలాగే చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ సాటర్డే మరి అసలైన ప్రశ్న అసలైన జవాబు అనే కార్యక్రమాన్ని వీక్షించిన వీక్షకులకందరికీ కూడా మరి ఈ కార్యక్రమంలో ఏదైతే చర్చ జరిగిందో ఆ చర్చ గురించిన వివరాలు ఇంకా ఏవైనా కావాలి అంటే
మీరు ఆ ఫేస్బుక్ లేకపోతే యూట్యూబ్ లేకపోతే అందులో మీరు మీ యొక్క ప్రశ్నలు అందులో వేసినట్లయితే ప్రవీణ్ గారు అలాగే బొంకూరు జాన్ గారు కూడా సమాధానాలు చెప్తారు. కాబట్టి మీరు అందులో మీ ప్రశ్నలు అడగాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. వ్యక్తిగతంగా రక్షణ టీవీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో అడ్వైజర్స్తో మీరు మాట్లాడాలనుకుంటే ప్రవీణ్ పగడాల గారి ఫేస్బుక్లో కానీ సురేష్ వంగూరి గారు మా రక్షణ టీవీ వక్తలు ఎవరున్నా వారి వారికి మీరు ప్రశ్నలు అడగొచ్చును. అలాగే ఈరోజు చర్చలో ఉన్న దైవ సేవకులు మరి ఇరువురు ప్రవీణ్ పగడాల గారిని మీరు అడగాల్సిన ప్రశ్న తప్పకుండా మీరు అడగొచ్చును. అయితే ఈ కార్యక్రమంలో నేను కొంత డిస్టర్బ్ అయిన మాట వాస్తవమే. ఎందుకంటే యేసు ప్రభుని దేవుడు అని గత 14 సంవత్సరాలుగా నేను ప్రకటిస్తూ ఈ రక్షణ టీవీని ముందుకు తీసుకొని వచ్చాను. ఒక క్రైస్తవ విశ్వాసిగా పుట్టి అన్య మతంలోకి చేరి యేసుప్రభే నిజమైన దేవుడని నేను తెలుసుకున్నాను. కాబట్టి ఒక టీవీ సినిమా బోర్డ్ సినిమాలో నేను పనిచేస్తూ ఒక కెమెరామెన్గా ఉండి యేసుప్రభు దేవుడు కాదని నేను తిరిగిన వాడిని. యేసుప్రభు దేవుడని తెలుసుకున్నాక నేను వచ్చి పెట్టిన ఛానల్ కాబట్టి ఇందులో దేవుడు కాదు అని చెప్పడానికి నాకు కొంచెం కష్టమైంది. కాబట్టి నేను కొంత అసహనానికి గురైన మాట వాస్తవమే. కాబట్టి దయతో నన్ను క్షమించాల్సిందిగా ఇరువురిని నేను కోరుతా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయన. సజావుగా మరియు ప్రభా ఎవరిని ఎవరము క్రించపరచుకోకుండా చాలా సున్నితంగా సున్నితమైన మాటలతో మాట్లాడుకోవటానికి మాకు మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. జాన్ గారికి మరి నాకు తెలిసిన సత్యము, మాకు తెలిసిన సత్యము కాల్స్ రూపంలో అలాగే వాక్యమును విభజించే రూపంలో తెలియజేయటం జరిగింది. అలాగే ఆయన నమ్మినటువంటి విషయాలను కూడా మాకు తెలియజేశారు ప్రభా. మరి నీ వాక్యమును, నీ వాక్యంలో ఉన్న సత్యమును నీవు శరీరధారి అయి రాక మునుపు, వచ్చిన తరువాత, తిరిగి లేచిన తరువాత ఎలా దేవుడివై ఉన్నావో మేము ప్రభా మరి సర్వలోకమునకు తెలియజేసి నీ యొక్క రాజ్యమును స్థాపించడానికి మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప బృహత్ ప్రణాళికలో భాగంగా ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం. చూస్తున్నటువంటి వారికి ఏ ఏ ప్రశ్నలు అయితే వచ్చాయో ఆ ప్రశ్నలకు సమాధానము చెప్పటానికి ఇచ్చినటువంటి సమయమును బట్టి, అలాగే సమయస్ఫూర్తిని బట్టి కూడా మీకు వందనాలు. ఇంకా ఎన్నో ప్రశ్నలు ఉండే అవకాశం ఉంది కనుక యూట్యూబ్ మరియు ఫేస్బుక్ల ద్వారా మేము ప్రభా వారికి సామరస్యంగా అలాగే వారికి అర్థమయ్యే భాషలో చెప్పేందుకు మాకు చాకచక్యాన్ని అలాగే భాషను అలాగే ప్రభా అవసరమైనంత జ్ఞానాన్ని తెలివిని దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ఈ ప్రోగ్రాం ద్వారా మీరు మహింపొందుంటారని అలాగే చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా ప్రభా మీరు మీ యొక్క షలోమ్ను దయచేస్తారని, మీ యొక్క షలోమ్లో ప్రభా మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతారని మరి ప్రార్థిస్తున్నాను. చివరిగా కృపగలిగిన తండ్రి, రక్షణ టీవీ పరిచర్యల యొక్క ఈ ప్లాట్ఫామ్ను దీవించండి. దీని ద్వారా అనేకమైన నీ యొక్క వాక్యపు గొంతుకలు, నీ యొక్క వాక్యపు బూరలుగా ప్రభా ఇక్కడి నుంచి ప్రజలు ఉపయోగపడేలాగా మీరు ఇస్తున్నటువంటి ఆశీర్వాదమును బట్టి వందనాలు ప్రభా. మరింత ఎక్కువగా ప్రభా ప్రజలు ముందుకు రావడానికి ఈ రక్షణ టీవీ పరిచర్యలకు సహాయకరంగా ప్రార్థనతోనూ మిగిలిన ప్రభా వనరులతోనూ వారు ముందుకు రావడానికి కూడా మీరు ప్రేరేపించమని ప్రార్థిస్తూ ఈ రక్షణ టీవీ పరిచర్యలు ప్రభా మీరు మాకు క్రైస్తవ సమాజానికి ఒక గొంతుకగా ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ చిన్ని ప్రార్థనను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ. తిరిగి వచ్చే శనివారం ఇంకొక అంశంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైస్ తర్వాత.